नमो ओम विष्णुपादाय कृष्ण प्रेष्णाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामीति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रसारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी ఈ రోజు మనము రెండవ రోజు భగవంతుని యొక్క లీలల గురించి చర్చించబోతున్నాము. ముందు మనం తెలుసుకోవాలా, ఈ ప్రపంచం వచ్చి దుఃఖాలయం అశాశ్వతం. భగవంతుడు ముందే చెప్పేసినాడు ఇక్కడ ఆనందము లేదు. ఒకవేళ మనం ఆనందం పొందాలంటే భగవంతుని యొక్క లీలల్ని శ్రవణం చేయాల, భగవంతు గురించి వినాల, మనసుని ఆయన దగ్గర పెట్టుకోవాలా. ఆయనే మనకి ఇంకా వేరే మార్గం లేదు అనేది, ఆయన తప్ప వేరే మార్గం లేదు, వేరే గతి లేదని మనము స్ట్రాంగ్గా తెలుసుకోవాల. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతం పరస్పరం కథయం తిష్టమాం నిత్య తుష్యంతి చ రమంతి చ. భగవంతుడు జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖదోషాను దర్శనం అన్నీ చెప్పినప్పుడు కూడా, ఇక్కడ సుఖం లేదని చెప్పినప్పుడు కూడా, ఇవి ఆనందపడాలంటే మళ్ళీ కొద్దిగా మార్గాలు ఉన్నాయని చెప్పేసినాడు. నిజంగా చెప్తే ఇక్కడ ఎట్లుంటుంది, ఇక్కడ ఆనందం అనేది లేనే లేదనమాట. ఆనందం వేరే చోట ఉంటాయి. చూడండి, ఒక పల్లెటూరు ఒక ముస్లిం వచ్చి ఒక ఆవులంతా మేపే వాళ్ళ ఇంటికి పోయింది. అక్కడ పోయేసి ముస్లిం అంటుంది, మా కొద్దిగా పాలు కావాలని చెప్పి, పాలు కావాలని చెప్తే వాళ్ళ ఇంట్లో ఉండేదంతా ఎద్దు. ఆయన చెప్తాడు, తల్లి ఇక్కడ మా దగ్గర ఆవులు లేవు, ఉండేది ఎద్దులు మాత్రం అని చెప్పి. ఆమె చెప్తుంది, అరే నా కోసం అడగట్లేదు, మా ఇంట్లో చిన్న పాప ఉంది, దానికోసం అడుగుతున్నాను. ఆయన మళ్ళీ దండం పెడుతున్నాడు, తల్లి అర్థమవుతుందా, చెప్పింది మా ఇంట్లో ఉండేది ఎద్దు. ఎద్దుకి ఏమంటారు మరాఠీలో? బైల్. మరి బస్ గాయ నెయ్యో బైలే ఓ దూద్ నెయ్యి దేగా. ఇవి మళ్ళీ చెప్తుంది, అయ్యో నా కోసం అడగట్లే, చిన్న పాప మందు తీసుకోవాలా, మందు కోసం అడుగుతున్నాను. నీవు ఎవరి కోసం అడిగినా కానీ అక్కడ ఏముంది, అది అక్కడ ఉండేది వచ్చి ఎద్దు, అది పాలు ఇవ్వదు. చూడ్డానికి మాత్రం ఆవులాగానే ఉంటాయి, కానీ దానికి పొదుగు ఉండదు, పాలు వచ్చేది ఒక పాట మాత్రం ఉండదు, దాన్ని బ్లాక్ చేసి పెట్టుంటారు. అట్లా ఈ ప్రపంచం మనకు సుఖం ఇచ్చే విధంగానే కనిపిస్తూ ఉంటుంది. సుఖం దొరుకుతుంది దొరుకుతుంది దొరుకుతుందని మోసం చేస్తూ ఉంటుంది, కానీ ఇక్కడ సుఖం ఉండదు. సుఖం ఉండేది ఎక్కడ? అక్కడ పైన. కానీ చూస్తే మాత్రం సుఖం ఉన్నట్టుంది, మనకు ఆ పొదుగు మాత్రం కనపడదు, మిగిలినన్నీ కనిపిస్తుంది ఆవులాగానే, కానీ దాంట్లో పాలు రావు. అట్లా ఈ ప్రపంచము దుఃఖాలయం, ఇక్కడ సుఖం ఉండదు. సుఖం అంటే ఏదో ఒక ఆనందం ఉందంటే అది భగవంతుని ఆశ్రయిస్తే మాత్రం. ఇంకా ఎన్ని పల్టి కొట్టినా కానీ ఈ ప్రపంచంలో ఆనందము రానే రాదు. చూడండి, ఒక మంచి బిల్డింగ్ కడతాడు, బిల్డింగ్ కట్టేసి డివోటి అనుకుందాం, ఒక మంచి బిల్డింగ్ కట్టేసి అక్కడక్కడ స్టిక్కర్ అంటించినాడు, స్టిక్ నో బిల్స్, ఏమే పోస్టర్లు అంటించకూడదు అంటించకూడదు, అంటిస్తే కేసేస్తామని. కొద్దిమంది పిల్లకాయలు ఏం చేస్తారు, ఆయన కేసు వేయకుండా మేము చూసుకుంటామని చెప్పి పెయింట్ బ్రష్ పట్టుకుని వచ్చేసి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, చాంట్ అండ్ బీ హ్యాపీ అని రాసినారు. ఆయన డివోటీ, ఆయన ఇప్పుడు కేసేస్తాడా? కేసు చేయడు, ఎందుకు ఆయన డివోటీ, ఆయనకు అంతమంది బిల్డింగ్ కట్టినట్టు వేరే పోస్టర్ ఏమన్నా అంటిస్తే కేసేస్తాడు. ఇది హరే కృష్ణ మంత్రం రాస్తే ఆయన కేసేయడు, హ్యాపీగా ఉంటాడు, పర్లేదు అని చెప్పి. అట్లా ఈ ప్రపంచంలో వేరేని మీరు ఏమైనా చేసినా కానీ కేసేసేస్తారు, అది చాలా పర్ఫెక్ట్గా వేసేస్తారు. కానీ మీరు భగవంతుని భక్తి చేస్తే మాత్రం మీ పైన ఏ కేసేరు, ఎవరైతే నామం జపం చేస్తారా వాళ్ళని యమదూతలు టచ్ చేయడానికి రారు. ఎవరైతే భగవంతుని, ఎవరి చెవులైతే భగవంతుని యొక్క కథలు వింటుంటుందా వాళ్ళని పనిష్మెంట్ చేయరు. ఎవరి హృదయంలో భగవంతుడు కూర్చొని ఉంటాడా వాళ్ళ హృదయము వాళ్ళని శిక్షించరు. ఎవరి పాదాలు ఎవరి కాళ్ళు భగవంతుని యొక్క తీర్థయాత్రకి వెళ్తూ ఉంటుందా వాళ్ళని శిక్షించరు. ఎవరు ముక్కు వచ్చేసి భగవంతుని యొక్క భగవంతుని కర్పించిన తులసిని ఫ్లవర్స్ని ఆగ్రాణిస్తుందా వాళ్ళ ముక్కుని పనిష్మెంట్ చేయరు. లేకుండా ప్రతి పాటు పాటకు పనిష్మెంట్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు ఇంత నీకు ఇచ్చింది ఎందుకు ఇంత మంచి బాడీ,
నీకు అన్ని పాటుతో నీ భగవంతుడు సేవ చేయడానికి. మళ్ళీ వాళ్ళు పనిష్మెంట్ ఇస్తే ఎట్లా ఇస్తారు అర్థం కాదు. మనకు మీ జలుబు వచ్చేస్తే డాక్టర్ ఆవిరి పట్టుకోవడానికి ఒక కాల్పల్ ప్లస్ ఏదో ఒక టాబ్లెట్ ఇస్తారు, దాన్ని వాటర్లు వేడి నీళ్ళేసేసి ఇట్లా పట్టు, కొద్దిసేపు ఎక్కువ పట్టుకుంటే ముక్కు వేడి ఎక్కుతాయి. అదే నా యమదూతలు మన పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే ఇంకా సిలిండర్ పెట్టుకుంటారు వేడి మంట ముక్కు. ఈ ముక్కు ఫ్లవర్ స్మెల్ చూడలే, విటుల్ని పాదస్పర్శమైన పుష్పదొక స్మెల్ని దీన్ని ఆగ్రహించలేదా ఈ ముక్కు ఎందుకు నీకు అని చెప్పి వంట పెట్టేస్తారు. ఎట్లుంటుంది వంట పెట్టేస్తే? సో తట్టుకోలేము మనం ఆ జలుబు కేసి ఆవిరినే మనం తట్టుకోలేము. ఎక్కువసేపు ఉంటే అక్కం దుప్పట తీసేసి తప్పించుకుంటాం అక్కడ నుంచి. సో అట్లా ప్రతి ఒక్క ఇంద్రియాలు భగవంతుడి సేవకు వినియోగిస్తేనే దాంట్లో ఆనందం వస్తుంది. కానీ దాని ఆ ఇంద్రియాల ద్వారా మనం సుఖం పొందాలనుకుంటే దాంట్లో ఆనందం రాదు. ఎద్దుని పిండినట్లు ఎద్దుని పిండితే పాలు రావు. సో అట్లే మనము జీవితం వచ్చి నేను చెప్పినాం సాధ ఎప్పుడు కూడా మనము సాధులతోటే శరీరం వదిలేసిన తరకు కూడా సాధులతోటి ఉండాలి. అప్పుడైతే మనకు భగవద్దమ్మ గ్యారంటీ. ఎందుకంటే ఏమాత్రం మనం భౌతిక వ్యక్తులు ఒక సాంగత్యం చేస్తే మళ్ళీ మనసు మారి మళ్ళీ వాళ్ళ దగ్గర ఆవడానికి ఏమి పెద్ద విషయం కాదు. ఒకడు మారిపోతున్నాడంటే ఏమి దాని ఆశ్చర్యపోయే ప్రశ్ననే లేదు. ఏంలే మనం ఇప్పుడు మన ముందులాగానే అవ్వాలనుకుంటే జపం చేయకుండా ఉంటే చాలు, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మనం ఇంతకుముందు ఏమేమి చేసినామో అదన్నీ చేసేస్తాం మళ్ళీ. కానీ మనం ఇప్పుడు ఆపుతుందంటే ఈ పవిత్రమైన భగవంతుని యొక్క నామం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం ఈరోజు కాంచీపురం ప్రవేశం చేస్తాము. కాంచీపురము చాలా అందమైన ప్లేస్, ఎక్స్పెషల్లీ మాతాజీలు కూడా మర్చిపోలేరు ఎందుకంటే కాంచీపురం సారీస్ చాలా ఫేమస్. సో కాంచీపురం అన్ని ఊరు వాళ్ళకి కూడా కాంచీపురం అంటే గుర్తు వస్తాయి. కాంచీపురం అంటే సారీస్ మిల్తాయని ఉదరు. అట్లా కాంచీపురం చాలా 14 దివ్య దేశాలు ఉంటాయి, చాలా బాగుంటుంది. వరదరాజు మంచి బ్యూటిఫుల్ స్మైల్ తోటి నిండి ఉంటాడు. ఇక్కడ కొద్దిగా గిలిగితే నవ్వుతాడేమో, పళ్ళు కనిపిస్తుందేమో అట్లా అనిపిస్తాయి. అంత బుగ్గలు పెట్టుకొని అంత మంచిగా నవ్వుతూ ఉంటాడు. మళ్ళీ చాలా దగ్గరకు వెళ్తాం అని మీకు చెప్పలేము, ఎందుకంటే విటలుడు అంత దగ్గర మనం ఎవరు పోలేము. విటలుడు పాదాలు ఎచ్చేస్తాడు, అంత సౌత్ ఇండియాలో ఆ లెవెల్కి ఎవరు రారు. సో అని చాలా దగ్గర వరకు పోవచ్చు, చాలా దగ్గర వరకు పోవచ్చు, చాలా బాగా కొద్దిసేపు చూడచ్చు. ఏం అంత తోయరు కూడా, తిరుపతి బాలాజీ లాగా ఏమి తోచి పనిపించరు, లే మా రంగనాథుల్లాగా తోయరు. కొద్దిగా మనం ఒక 2-3 క్షణాలు చూసినా ఏమనరు. చాలా బాగుంటాడు. చేతిలో మామేకం శరణం రజ అని రాసి ఉంటాడు. నన్నే శరణ పొందు. నిన్న మనం మాయ గురించి కొద్ది కొద్దిగా అక్కడక్కడ చర్చిస్తున్నాం కదా, ఎంత కఠినంగా ఉంటుంది. ఎవరిని వదలకుండా దైవీయ శగుణమయ మమ మాయ దురత్యయ మామేవ ఏ ప్రపద్య అంతే మాయామేతం తరంతి. అయితే నన్ను నీవు శరణ్ అయితే తప్పించుకోవచ్చు. మామూలుగా ఒక ఆడవారు ఒకటి ఆడవారు అంటారు, నీ ట్రిక్స్ బాగుందయ్యా, ఎట్లుండదంటే నీవు మమ్మల్ని పిలిచేది వైకుంఠకు ఒక చీమని పెట్టుకొని, ఒక చీమని రెండు సైడ్ మంట పెట్టేసి చీమని ఆ మంట తగలకుండా ఇవతల రావాలా, ఇవతల కోసం నీకు చక్కరది గోడని ఇచ్చేస్తానని. చీమకు చక్కెర కావాలా బాబా, కానీ రెండు సైడ్ మంట పెట్టేసినాడు. యువతల మంట అవతల మంట చీమకు చెప్తున్నాడు నీవు ఆ మంట తగలకుండా యువతల రావాలా అని. చీమకు ఎంత ఎంతసేపు కావాలా కాలడానికి? ఏమాత్రం ఒక రవ సరిపోతాయి. ఆ చీమ అన్నింది నీ షుగర్ గోడౌన్ నీవే పెట్టుకో, భలేగుంది నేను చెప్పే విధానము, షుగర్ గోడౌన్ నువ్వే పెట్టుకో, ఎందుకంటే చీమ రాదని నీకు గ్యారంటీ కదా. ఎందుకే ఊరికినే జోకులు వేస్తున్నావు, మీ మా ఊరుకు రా నీకు ఆనందం ఇస్తాం ఈ ఆనందం ఇస్తాం. ఫస్ట్ మమ్మల్ని పంపించేటట్టని ప్లాన్ చేయాలి కదా, నీవు పంపించే ప్లాన్ ఫస్ట్ పెట్టుకోవాలి. చీమకు మంట పెట్టేసి రమ్మంటే అది ఎట్లా వస్తుంది? అటుపక్క నుంచి ఆయన అంటాడు రాగలుగుతుంది, కొద్దిగా ఆలోచించు రాగలుగుతాయని. అయ్యో రాదు, ఎట్లా వస్తాయి, రెండు సైడ్ మండుతుంది, సంసార దావాగ్ని భవ దావాగ్ని ఎట్లా ఉంటుంది, అడవి మంటలాగా ఉంటాయి, కాలుస్తూ ఉంటుంది రెండు సైడ్ నుంచి. అయినా చీమ నీవు రావచ్చు అంటాడు. అలా ఎట్లొచ్చేదని, నీ రా నన్ను ప్రే చేసుకో నేను అరేంజ్ చేస్తానని. అవునా సరే నాకు సరెండర్ అవుతావా అన్న, నీకు సరెండర్ అవుతుంది, నాకు ఆ షుగర్ గోడౌన్ నాకు కావాలా. ఎంత చీమకు షుగర్ గోడౌన్ ఎన్ని సంవత్సరాలు తినచ్చు,
అది ఊహించలేము అది ఎన్ని సంవత్సరాలు తింటుంది అని చెప్పేసి. ఒక సక్కర ముక్కనే దాని లైఫ్కి సరిపోతాయి, ఇంకా గోడనే రాసిస్తాను అంటున్నాడు ఆయన. సో ఎన్ని సంవత్సరాలు తినచ్చు, ఎట్లా రావడానికి మాత్రం కష్టం. ఇప్పుడు తప్పించుకోవాలి కదా, ఎట్లా వచ్చేది అని అంటాడు. నీవు ప్రే చేయి, నేను పని అరేంజ్ చేస్తాను. చీమా రానా, నీ పాదాలు చూడాలా, నాకు ఆ సక్కర గోడను ఒకసారి చూడాలా, హెల్ప్ చేయి నాకంటే. భగవంతుడు ఏం చేసినాడు, వర్షం కురిపించినాడు. వర్షం కురిపిస్తే ఏమవుతుంది, ఎటువంటి అడవి మంటైనా కానీ వర్షంలో మొత్తం కలాష్ ఏముండదు, మొత్తం చల్లారిస్తే చీమ హ్యాపీగా దాటుకొని అట్లా పోవచ్చు. అట్లా భగవంతుని ఒక కరుణ మన పైన కురిపిస్తే ఈ భౌతిక ప్రపంచము ఎంత ఉంటుంది, భౌతిక భవసాగరము ఒక ఆవు దూడదొక్క సైజులో వాటర్ ఎంత ఉంటుందో అంత చిన్న వాటర్ ఈజీగా మనము క్రాస్ చేయొచ్చు. అట్లా భగవంతుని ఒక కరుణ కోసం మనం ఎదురు చూస్తూ ఉండాలి, ఎప్పుడు మనమైనా కృప చూపిస్తాడని చెప్పి. దానికోసం ఓపికతోటి ఓర్చుకొని ఓర్చుకొని సంసారాలు అన్ని కష్టాలు అంత భగవంతుడు మనం కాపాడుతాడని నమ్మకం ఉండాలా, ఆయన అంతవరకు ఆయన కోసము ఎదురు చూస్తూ ఉండాల. ఆయన ఎప్పుడైనా తీసుకుని పోతాడు, ఆయన మాటలు ఎప్పుడు అబద్ధం కాదు, ఆయన మాటలపైన ఏమి డౌట్ పడే అవసరం లేదు, తప్పకుండా మనని తీసుకుని పోతాడు. సో అని ప్రభుపాద చెప్పిన మా నాలుగు నియమాలు, హరికృష్ణ మంత్రం, 16 మాలలు, ఇదంతా మనం స్ట్రిక్ట్గా చేస్తే చాలు, తప్పకుండా మనని ప్రభుపాద తీసుకొని పోతారు, కృష్ణునికి మనల్ని ప్రభుపాద చేరిస్తారు ఎట్ట ఒకటి. సో మనం దానికి ఏం చేయాలి, భగవంతు పైన నమ్మకం పెంచుకోవాలి. నమ్మకం పెంచుకోవాలంటే ఆయన గురించి వినాలా, వింటా ఉంటా ఉంటే ఏమవుతుంది, హృదయాలు ఉండే కల్మషము వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, ఆయన పైన నమ్మకము బలం అవుతుంది. ఒకరోజు రెండు రోజు వినేది కాదు, దాన్ని ఒక చెట్టు నాటితే దానికి నీళ్ళు పోస్తూ ఉండాలి, దానికి ఎప్పుడెప్పుడు నీళ్ళు కావాలో నీళ్ళు పోస్తున్నా, దానికి అన్ని రకాల కవరింగ్స్ చేస్తూ అది పెరిగేంత వరకు చాలా కష్టపడాలి ప్రతి ఒక్కరు కూడా. అట్లా ఇది సులభమైన మార్గమేమి కాదు, కష్టమైన మార్గమే. కానీ మనం ఎట్లా బయటకు వచ్చినాము, భౌతిక ప్రపంచంలోనూ మనం ఇప్పుడు తప్పించుకోవడం మన ధర్మం, మనం భగవద్ధామ పోవడం మన రైట్స్, మనకు ఉంది, మనం పోవలసిందే, ఇక్కడ మనది ఊరు కాదు ఇది. సో అట్లా భగవంతుడి గురించి వినాలా, భగవంతుడి గురించి వినాలంటే ఫస్ట్ ఈరోజు కాంచీపురం గురించి, నిన్న మనము శ్రీరంగం గురించి కొద్దిగా విన్నాం అంతే, ఏమి ఆళ్వార్ గురించి కానీ చాలా విషయాలు ఏం చెప్పలేదు. సో ఏదో కొద్ది కొద్దిగా మనకు ఉండే గ్యాప్లు, టైం గ్యాప్లు ఎంత పడుతుందో అంత చెప్పేసినాము. అది సముద్రము, ఇది ఇంకొక సముద్రము, కరుణా సముద్రులు వీళ్ళంతా. సో నిన్న మనం విన్నాం కాంచీపురం వచ్చి త్యాగం మంటపం ఇచ్చేవాడు, వరం దదాతి ఇది వరద, వరదరాజు పని ఏమంటే ఇయ్యడం వరం. ఎంత ఎవరికి ఇస్తాడంట, దేవతలకు వరం ఇచ్చేంత గొప్పవాడు. ఏం మనకంత మనదేమే డిమాండ్స్ ఏమి చిన్న చిన్న చిన్నది, మనది ఏం పెద్ద పెద్దది ఏం కోరుకోము, కానీ దేవతలంతా పెద్ద పెద్దది కోరుకుంటారు, వాళ్ళే ప్లీజ్ చేసేంత కెపాసిటీ ఉండేవాడు, దేవతల్ని ఆనందపడిచేవాడు. సో అటువంటి ఆయన వచ్చి దేవామృతం అంటారు, దేవతల్ని ప్లీజ్ చేసేవాడు, మళ్ళీ వరం ఇచ్చేవాడు. కాంచీపురంలో మనకి కన్నడలు అంటారు, తిరుపతి ఊట, ఉడిపి నోట, కాంచీపురం ఓట అని. తిరుపతి ఊట అంటే తిరుపతి పోతే బాగా ప్రసాదం, లడ్డూలు పెడతాడు, మళ్ళీ ఒకటి మన బాబు సొమ్ములాగా పోవడం, కూర్చోడం, తినడం, రావడం, ఎవరు ఏమనరు, అన్ని దుకాణంలాగా ఓపెన్ చేసి ఫ్రీగా పోవడం, కూర్చోడం, ఆకు కూడా వేసి రెడీగా ఉంది, పోవడం, తినడం, రావడం, మళ్ళీ డబ్బులు కూడా 10 రూపాయలకి 2 లడ్డు, అంత పెద్ద లడ్డు ఎవరు ఇస్తారు, ఎవరు ఇయ్యరు, బాలాజీ కరుణతోటి ఇస్తారు. తిరుపతి ఊట, తిరుపతి మంత్రాలయ ఊట అంటారు మాధ్వాస. సో ఉడిపి నోట, అంత చిన్న విగ్రహం ఉడిపి కృష్ణుడు, ఆయన్ని రకరకాల అలంకరణ చేసి ఉంటారు. ఒక మనం 16 ఇయర్స్కి ఒకసారి 365 అలంకరణ చేస్తారు, ఒకరోజు చేసిన అలంకరణ రేపు చేయరు. ఈరోజు సరస్వతిలాగా చేస్తారు, లేబు లక్ష్మిలాగా చేస్తారు, ఎల్లుండి వటపత్ర సాయిలాగా చేస్తారు, ఎల్లుండి త్రివిక్రమలాగా చేస్తారు, ఒకరోజు రాముడిలాగా చేస్తారు, ఎవ్రీడే ఒక్కొక్క అలంకరణ చేస్తారు పార్థసరాత్రి 16 ఇయర్స్కి ఒకసారి. అయినా కానీ డైలీ కూడా కొద్దిగా మార్చి అలంకరణ చేస్తారు. కన్నుంటే ఉడిపి కృష్ణ ఒకసారి చూడాలి, ఆయన అలంకరణ చూడాలి, అంత బాగా చేస్తారు. మళ్ళీ నీకు పరిగెత్తే శక్తి ఉంటే కాంచీపురంలో ఉండాలని, తిన్నాలా రోజుకు 14 దివ్యదేశాలు ఉంటాయి, అక్కడ ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే తింటారు, పరిగెత్తారు, ఈ గుడి ఎంత ఆ గుడి, వీళ్ళంతా త్వర త్వరగా పండుకొనేస్తారు, మధ్యాహ్నం అందరు రెస్ట్ ఉంటుంది వీళ్ళకి. కాబట్టి ఆ 12 లోపల అన్ని గుడిలు కవర్ చేయాలి, తినడము, పరిగెత్తి అన్ని దర్శనం చేసుకుని రావడం. అట్లా ఫస్ట్ మనం ఇప్పుడు కొద్దిగా
ఈయన గురించి, వరదరాజు గురించి మాట్లాడదాం. ఎంతమంది కాంచీపురంకి వెళ్ళినారు? జాయ్ వరలేదా? సో కాంచీపురం, కా అంటే బ్రహ్మ సంస్కృత లాంగ్వేజ్లో, అంచిత అంటే ఆరాధించిన, పూజ చేసిన, పురి అంటే ఊరు, బ్రహ్మ పూజ చేసిన ఊరు అని కాంచీపురం ఒక దానిలో ఒక అర్థము. దాని పాత పేరు వచ్చి హస్తిగిరి అని, ఓల్డ్ పేరు హస్తిగిరి. బ్రహ్మ ఒకసారి తపస్సు చేస్తాడు, ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మకు భగవంతుడు వస్తా అంటాడు, పిలుస్తాడు, పిలిస్తే కన్ను తెరుస్తాడు. కన్ను తెరిస్తే అక్కడ ఏముంటుంది, ఫుల్గా వాటర్ ఉంటుంది. ఆయన అంటాడు, ఏ దేవుడా, నేను నీ దివ్య రూపం చూడాలని నేను ఇంత తపస్సు చేసినాను, ఇదేమి ఇట్లా కనిపిస్తున్నావు అని అంటాడు. ఇది జలరూప దర్శనం ఉన్నది, అది వచ్చి పుష్కర్, రాజస్థాన్లో ఉంది కదా ఆ ప్లేస్. తర్వాత బ్రహ్మ మళ్ళీ తపస్సు చేస్తాడు, ఇంకొక చోటకు పోయి తపస్సు చేస్తాడు. తపస్సు చేసి ఎన్నో సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ భగవంతుడు పిలుస్తాడు, ఏ వస్సా అని. మళ్ళీ కన్ను తెరేసి చూస్తాడు, ఒట్టి చెట్లు కనిపిస్తూ ఉంది, అన్ని చెట్లు కనిపిస్తూ ఉంది. అప్పుడు భగవంతుని అడుగుతాడు, ఏమి నీ దివ్య రూపం నేను చూడాలనుకున్నాం, మళ్ళీ ఏమి ఇట్లా దర్శనం ఇచ్చినాం, ఈ ఊరిలో నాది ఇదే దర్శనం అని. వనరూపి దర్శనం నైమిషారణ్యము కనిపిస్తుంది ఆయనకు. ఫస్ట్ది రాజస్థాన్ కడ జైపూర్ నుంచి ఒక 2 అవర్స్ ఉంటుంది పుష్కర్. సెకండ్ది వచ్చి వనరూపం నైమిషారణ్యం, ఎక్కడైతే శ్రీమద్ భాగవత కథ అంతా జరిగిందా, సుఖదేవ కోసం సూత పురాణికులు శౌనికాదిలకు చెప్పిన ప్లేసులు అంతా. తర్వాత మళ్ళీ ఆయన అంటాడు, చూడు నీవు ఒక్కసారి చేసిన పుణ్యఫలము 100,000 చేస్తేనే నీకు ఆ సిద్ధి కలుగుతుంది నన్ను దివ్య రూపం చేయడానికి, చూడడానికి. అటువంటి ప్లేస్ నీవు సెలెక్ట్ చేసుకో అన్నాడు భగవంతుడు. అది ఎక్కడుందంటే ఈ పర్టికులర్ ఇప్పుడు కాంచీపురం ఉంది కదా ఆ ప్లేస్ని భగవంతుడు మెన్షన్ చేస్తాడు, అస్థిగిరికి వెళ్ళు, అక్కడ నీవు ఒకటి పుణ్యం చేస్తే 100,000 ఎక్కువ ఉంటుంది. అంటే 100,000 యజ్ఞము, ఒక యజ్ఞం చేస్తే 100,000 యజ్ఞం లాగా ఉంటుంది. ఇంకా మంచి పనికి ఇంకా భార్య బిడ్డలంతా పిలిస్తే పని కుదరదని చెప్పేసి కాంచీపురంకి వెళ్ళేసి బ్రహ్మయజ్ఞం చేస్తాడు. బ్రహ్మయజ్ఞం చేసినప్పుడు సరస్వతిని పిలవలే, భార్యని, భార్యకు ఒక మాట చెప్పలేదు, ఇంకా సరస్వతికి వచ్చింది మంట, సరస్వతి ఇంకా సరస్వతిని యజ్ఞకు పిలవలేదని చెప్పి ఒక అత్తి చెట్టు అంటారు కదా తెలుగులో, అత్తి చెట్టు కదా, మరాఠీలు ఏమంటారు, అత్తి పండు, అత్తి పండు గుర్తుందా మీకు, ఫిగ్ ట్రీ అంటారు కదా ఇంగ్లీష్లో, ఫిగ్ ట్రీ అంటారు మీ. ఇప్పుడు అంత డ్రైగా అయితే దంచేసి రౌండ్గా వస్తాయి చూడండి, అంజీర్, అంజీర్ రైట్, అంజీర్ మేడిపండ, అంజీర్ ఉంది కదా దాని ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టు నుంచి వరదరాజుది మంచి రూపం అంటే విష్ణుదాగా ఒక రూపం చేసుకొని దాన్ని పూజ చేస్తూ ఉంటాడు బ్రహ్మ. బ్రహ్మ దాన్ని పూజ చేస్తూ ఉంటాం, ఇంకా భగవంతుడు అవతారం తీసుకోవాలనుకున్నాడు, అంటే అపిరెన్స్ అక్కడ ఆవిర్భావించాలనుకున్నాడు మూలమూర్తి భగవంతుడు వరదరాజులాగా. అని ఈ భార్యని పిలవలేదని సరస్వతి ఏం చేస్తాయి, ఈ భర్త యజ్ఞని డిస్టర్బ్ చేయాలని చెప్పి ఒక్కొక్కటే డిస్టర్బెన్స్ స్టార్ట్ చేస్తాయి, ఈయన డిస్టర్బ్ చేయాలని చెప్పి ఫుల్ చీకటి చేస్తాయి. అప్పుడు భగవంతుడు దీపాలని పట్టుకుని వస్తాడు, దాని దీప ప్రకాశ పెరుమాళ అంటారు కాంచీపురంలో ఉంటాడు. తర్వాత దయ్యాల్ని సృష్టిస్తాయి సరస్వతి, ఈ దయ్యాలంతా అరుచుకొని వచ్చేస్తాయి యజ్ఞకుండల కాడ. అప్పుడు అష్టభుజ పెరుమాళ వస్తాడు, సారీ దయ్యాలంతా సృష్టించినప్పుడు ముకుంద నాయకన్ నరసింహస్వామి వచ్చేస్తాడు, దయ్యాలంతా పారిపోతాయి. తర్వాత సరస్వతి ఇంకా రాక్షసుల్ని సృష్టిస్తాయి, రాక్షసుల్ని సృష్టించినప్పుడు అష్టభుజ పెరుమాళ్ళని వచ్చేస్తాడు, 8 చేతులు మీరు అందరు చూసినారు, 8 చేతులకు ఉంటుంది అష్టభుజంతో భగవంతుడు వచ్చేస్తాడు, వచ్చేసి ఆ రాక్షసులంతా చంపేస్తాడు. రాక్షసులను చంపిన తర్వాత ఆ బ్లడ్ అంతా ఆయన బాడీలో పడి ఆయన బాడీ ఎర్రగా తయారవుతాయి, ఆయన్ని పవళవండని అంటారు, పవళ అంటే పకడం, ఆ పకడంలాగా రంగు వస్తాయి పవళవండని అంటారు, దాని ఆపోజిట్ పచ్చేవండని కూడా అంటాడు. తర్వాత దాని పక్కనే వేరే వేరే డీటెయిల్స్, అదే మళ్ళీ సరస్వతి ఏం చేస్తుంది, వేగసేతు అనే రివర్ లాగా వచ్చేస్తాయి, వేగసేతు లాగా రివర్ లాగా వచ్చేస్తే ఆ భగవంతుడు ఏం చేస్తాడు అడ్డంగా పనుకొనేస్తాడు, ఆయన్ని వేగసేతు అని అంటారు. వేగవతి అని రివర్ది పేరు, ఆమె సృష్టించిన రివర్ది పేరు వేగవతి, ఈయన బ్రిడ్జ్ లాగా అడ్డంగా పనుకున్నాడు కాబట్టి వేగసేతు అంటారు. తర్వాత ఆయన పేరు వచ్చి యతుత్కారి సొన్నవన్న సేద పెరుమాళ్, చెప్పినట్ల చేసిన దేవుడు అని ఆయనకు తర్వాత పేరు వస్తుంది. దానికి మళ్ళీ లీలలు ఉన్నాయి, సాయంత్రం చర్చిస్తాం దాని గురించి.
తర్వాత అట్లే దేవుడు ఈ వరదరాజస్వామి వేరే వేరే మూర్తికి అవతారం చేసినాడు అక్కడక్కడక్కడ, ఈమె యజ్ఞకు డిస్టర్బ్ చేస్తూ ఉంటే లాస్ట్ యజ్ఞం నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ చిన్న విగ్రహం ఫేస్ చూస్తే మీకు యజ్ఞద మంటదు మరకలు ఉంటాయి, బాడీ అంతా ఫేస్లో యజ్ఞం నుంచి మంట నుంచి బయట వచ్చినట్టు కాబట్టి మంట మంటలాగా ఉంటాయి, మరక మరకలాగా ఉంటాయి. చిన్నవాడు పెద్దవాడు నవ్వుతూ ఉంటాడు, ఇద్దరు దర్శనమిస్తారు. చిన్నవాడు పెద్దవాడు ఇద్దరు కూడా స్వయంభూగా వచ్చేస్తున్నారు, శ్రీదేవి భూదేవితోటి వచ్చినారు. ఆయన వరదరాజు కూడా ఆవిర్భావం చేసుకున్నాడు. అయితే ఈ బ్రహ్మదేవుడు పూజ చేసిన విగ్రహం ఉంది కదా, ఏం చెట్టు, అంజీర్, ఆ అంజీర్ చెట్టుతోటి తయారు చేసిన విగ్రహం ఉంది కదా, అది దాన్ని ఏం చేస్తాడు బ్రహ్మ ఆ రోజు వరకు పూజ చేసిన తర్వాత ఎదురులో అనంత సరస్సు అని ఒక కోనేరు ఉంటాయి, ఆ కోనేరులో వేసేస్తాడు. ఇప్పుడు కూడా ఆ డీటీ దాంట్లో ఉంటాయి, 40 ఇయర్స్కి ఒక్కసారి దాన్ని బయటకు తీస్తారు. ఎప్పుడు అది మంట ఉంది, ఆ మంట యజ్ఞం నుంచి వచ్చి కానీ మంట ఉందని చెప్పి దాంట్లో వేసేస్తారు. 40 సంవత్సరాలు ఒకసారి బయటకు తీస్తారు, 48 డేస్ బయట ఉంటుంది. మళ్ళీ 48 డేస్ అయిన తర్వాత మళ్ళీ వాటర్ లేచేస్తారు. ఇప్పుడు కూడా నెక్స్ట్ 2019 ఐ థింక్ 17కి 19కేమో మళ్ళీ 40 ఇయర్స్ అవుతూ ఉంది, మళ్ళీ తీస్తారు ఆ విగ్రహాన్ని బయట తీస్తారు, 48 డేస్ ఉంటుంది. సో అట్లా వరదరాజు ఆవిర్భావం చేసుకున్నాడు అక్కడ. వరదరాజు వచ్చిపోయినాడు. విష్ణు సహస్రనామాలు అంటారు, భీష్మదేవుడు కూడా శరీరం లాస్ట్ వదులుతా పోతా ఉంటే ఎండింగ్ వరదరాజుని తలుచుకున్నాడు అని చెప్పి, యజ్ఞ ప్రత్యజ్ఞ కృత్యజ్ఞ యజ్ఞ బుగ్యజ్ఞ సాధన యజ్ఞాంత కృత్యజ్ఞ భూయమన్నమన్నాదయవచహన విష్ణు సహస్రనామం లాస్ట్ లాస్ట్కి వచ్చే శ్లోకాలు. సో భగవంతుడు యజ్ఞం నుంచి వచ్చినాడు, యజ్ఞం చేసేవాడు, యజ్ఞది ఒక ఆహుతిని తీసుకునేవాడు అని చెప్పి ఆ దేవుడికి పేరు అట్లంతా ఉన్నాయి. అట్లా భగవంతుడు అవతారము అక్కడ అయింది. మిగిలిన టెంపుల్ ఉన్నాయి, బలికు బలిమహారాజు కోసము భగవంతుడు చెప్పిన వామన అవతారం ఉంటుంది, ఉలగలంద పెరుమాళ్ అని, దాని లోపల 4 దివ్యదేశాలు ఉంటాయి. తర్వాత ఊరగమని ఇంకో దివ్యదేశం దాని లోపలే ఉంటుంది, టెంపుల్ లోపలే. అదే కాకుండా కామాక్షి టెంపుల్ బ్యాక్ సైడ్ దొంగ అనే పేరు, కల్వర్ అనే పేరు, ఆయన ఉంటాడు చిన్నగా దొంగనే నిజంగా అక్కడ ఉంటాడు. అట్లా మళ్ళీ శివ టెంపుల్, ఏకాంబరేశ్వర టెంపుల్ లోపల ఇంకొక విగ్రహం ఉంటుంది, నీలాతుంగ చూడనేమంటారు ఆయన కూడా, అదొక దివ్యదేశం. అట్లా తిరుపతికి వెళ్ళిన ఇంకొక ఊరు ఉంది, అక్కడ ఒక దివ్యదేశం ఉంటుంది. దగ్గర దగ్గర 14 దివ్యదేశాలు కాంచీపురంలో ఉంటాయి. అట్లా వరదరాజు అది విగ్రహం కాదు, అది విగ్రహం అనుకుంటే మనం కొట్టాలి ఎవరినైనా కానీ, సాక్షాత్ భగవంతుడే. అంత ప్రేమము, అంత మాటలు, మాట్లాడడానికి మనము ఇంగ్లీష్లో లూజ్ టంగ్ అంటారు, తెలుగులో ఏమంటారు అధిక ప్రసంగే మాటకారి, ఎక్కువ మాట్లాడేదన్నమాట, ఊరికే ఉండడు, మాట్లాడుతూనే ఉండాలి, మంచి డ్యూటీస్ దొరకాల కానీ మాట్లాడతాడు. అట్లా ఎప్పుడు మాట్లాడనమాట, మళ్ళీ భక్తులతో ఎప్పుడు మాట్లాడుతుంటాడు. ఆయనకు ఒక భక్తుడు ఉంటాడు నటాదురమ్మాళ్ అని చెప్పి, అమ్మచ్చి తల్లిలాగా ప్రేమ ఆయన వరదరాజుకి, ఆమె ఆయన పట్ల అబ్బాయే అమ్మలాగా, వరదరాజు ఎప్పుడు ఆయన ఒక అమ్మలాగా భావించుకుంటాడు. ఈయన కూడా మంచి వాత్సల్యం వరదరాజు పట్ల, చాలా ప్రేమ అంటే చాలా ప్రేమ. ఒకరోజు వరదరాజుకు అభిషేకం చేస్తారు, మంచిగా మంచి శ్రీవైష్ణవుల అభిషేకం మీరు చూసినా తెలియదు, బాగా పసుపులు వేసేసి బాగా రుద్దుతారు విగ్రహాన్ని, బాగా రుద్దేసి ఆ ఆయిల్ మరకలు అదంతా తెలిపోయే విధంగా బాగా రుద్దుతారు. నైట్ వరదరాజు ఆ నటదురమ్మల దగ్గర పోయినాడు, ఆ డ్యూటీ దగ్గర పోయి వాళ్ళు కొద్ది చెప్పు రాయిని రుబ్బినట్లు రుద్దుతున్నారు, చూడు ఎర్రగా అయిపోయింది నా బాడీ అంతా, నరాలు బయటకు వస్తున్నాయి, నాది సాఫ్ట్ బాడీ, కొద్దిగా చిన్నగా రుద్దట నేను చెప్పాను, అంత గట్టిగా రుద్దేదొద్దు, వాళ్ళు సాఫ్ట్ ఉంటుంది నాదే. భగవంతుడి శరీరం ఎట్లా ఉంటుంది, గోస్వామిలు ఎట్ట అన్నారు, తమాల వృక్షంలో లేత ఆకు ఎంత సాఫ్ట్గా ఉంటుందో అట్లా సాఫ్ట్గా ఉంటుంది కృష్ణుడి బాడీ అన్నాడు. ఇట్లా రుద్దేది, ఇదే నాకు అభిషేకం, ఇట్లా చేసేకరం చేయకుండా ఉండడం మేలని చెప్పి పట్టుకుని రాయిని రుద్దినట్లు రుద్దుతున్నారు వాళ్ళని చెప్పి. ఇంకొకసారి నటదురమ్మాడు ఆయనకు పాలు దేవుడికి ఆఫరింగ్ అయిన తర్వాత ఆయనకు పాలు దొరికింది, మహాప్రసాదం పాలు దొరికితే నటదురమ్మాడు పాలు తాగితే దాంట్లో మేకులు తెలుసు కదా, గోడకంత కొట్టేస్తారు చూడండి, ఏమంటారు మరాఠీలో, బోరా బోళా, ఓకే మీకు అర్థమవుతుంది చాలు, తెలుగు వాళ్ళకి అర్థమవుతుంది మేకులు అంటారు. ఆ మేకు దొరికింది, మేకు దొరికితే ఈయన నైట్ అంతా ఏడుస్తాడు, అయ్యో దేవుడికి ఎట్లా నా ఆఫరింగ్ పెట్టేది, దేవుడికి ఇంత ఒక పాప చిన్న నోరు ఎంత సాఫ్ట్గా ఉంటుంది భగవంతుడితో, లిప్స్ కానీ నాలిగ కానీ లోపల ఎంత సాఫ్ట్గా ఉంటుంది, ఆయన హృదయం సాఫ్ట్, బాడీ కూడా సాఫ్ట్,
అటువంటి దేవుడికి ఇట్లానే దేవుడికి నైవేద్యం పెట్టదు. నైట్ అంతా ఏడుస్తాడు, నైట్ అంతా ఏడిస్తే మళ్ళీ వరదరాజు వచ్చేస్తాడు. వరదరాజు అంటే ఎందుకు ఏడుస్తున్నావు, నేను ఉమ్మినాను కదా, తాగలేదు కదా, నేను తాగింటే నీకు ఎట్లా దొరుకుతుంది, నేను తాగిన నాకు దొరికింది, ఉమ్మేసినాను అది నీకు వచ్చింది, కాబట్టి నేను తాగలేదు, నువ్వు ఎందుకు ఏడ్చేది, నేను తాగలేదు, నేను పాలు మాత్రం తాగిన మేకను ఉమ్మేసినాను అన్నాడు. తర్వాత ఆయనకి సరే చాలా తృప్తి వచ్చింది. అట్లా చాలా ప్రేమం కూడా భక్తుల పట్ల చాలా ప్రేమ. మళ్ళీ ఇంకొక భక్తుడు ఉంటాడు, ఆయన పేరు వచ్చి ఇప్పుడు చెప్పింది నటాదురు అమ్మాడు, ఇంకొక డివోటి వచ్చి దొడ్డాచారి అని ఇంకొక డివోటి. దొడ్డాచారి అక్కడ నుంచి దగ్గర దగ్గరే ఒక 60 కిలోమీటర్ దూరంలో శివలింగర్ అని ఒక ఊరు ఉంది. నరసింహస్వామి ఉంటాడు శివలింగర్ అని ఒక ఊరిలో. ఆ నరసింహస్వామి ఘటికా స్థలం అంటారు. ఘటికా స్థలం అంటే అక్కడ ఒక ఘటిక ఒక దండ అంటారు కదా, ఒక 24 మినిట్స్ భక్తి చేసినా కానీ వాళ్ళు భగవద్ధామకి వెళ్ళిపోతారు అంటారు. ఆ ప్లేస్ చాలా స్పెషల్ ప్లేస్ ఘటికా స్థలం అని. పైకి కొండ పైకి పోల 1200-1400 స్టెప్స్ ఉంటాయి. ఎదురుకు ఆంజనేయ స్వామి ఉంటాడు, ఆయనకు ఒక 400 స్టెప్స్ ఉంటాయి, ఈయనకు ఒక 1200 స్టెప్స్ ఉంటాయి. పైన పోతే మార్నింగ్ ఒక 6 నుంచి సాయంకాలం ఒక 5-4 వరకు దర్శనం ఉంటాయి, 5 వరకు ఉంటాయి, మళ్ళీ క్లోజ్ చేస్తారు. పైన బలిగా ఉంటాడు, మొత్తం బంగారు కవచంతో ఇట్లో కూర్చొని ఉంటాడు ఘటికా స్థలంలో. అట్లా ఆ ప్లేస్లో ఆ దొడ్డాచార్య ఉంటాడు. ఆయన ప్రతీ సంవత్సరం ఇక్కడికి వస్తాడు, కంచి వరదరాజ స్వామి గరుడ సేవకు వస్తాడు. కంచి వరదరాజ స్వామి గరుడ సేవ అంటే చాలా కష్టం, పక్క బాగా ఎండ ఉన్నప్పుడు చేస్తారు. మే నెలలో చేస్తారనమాట. మే నెలలో సౌత్ ఇండియా ఎట్లుంటుంది ఇక్కడ ఎట్లుంది తెలియదు నాకు, ఇక్కడ కూడా వేడి అనుకుంటాను, మనం బాగా వేడి ఉంటుంది అక్కడ. ఆ వేడిలో వరదరాజు బయటకు వచ్చేస్తాడు. ఆయనకి మంట నుంచి వచ్చింది కాబట్టి ఈ వేడి ఆయనకు అర్థం కాదేమో కానీ ఆ వచ్చేసి బండి రథంలో కూర్చొని పరిగెత్తుతూ ఉంటాడు. చాలా దూరం కూడా వెళ్ళిపోతాడు, చాలా బాగుంటుంది. పెద్ద అల్లూరి వెంకటాచల స్వామి నేను చెప్పినాం కదా, ఆయన ఒక చేసి చిన్న పెద్ద కిరీటం ఉంది, ఆ పెద్దది బ్రహ్మాండంగా ఉంటుంది, ఇంత బాగుంటుంది, ఒక లోకంలాగా ఉంటాయి, దాన్ని వేసుకుని తిరుగుతూ ఉంటాడు. చాలా కాలంతా కాలుతూ ఉంటుంది, అందరూ డ్యూటీస్ పట్టుకొని పరిగెత్తు ఉంటారు ఆ ఫెస్టివల్ రథోత్సవం అంత అయినప్పుడు. అదే టైంలో గరుడ సేవ జరిగింది. గరుడ సేవ జరిగినప్పుడు భగవంతుడు చూస్తున్నట్టు ఈ దొడ్డాచార్య కనపడలే. గరుడ సేవ అంటే మనం మాట్లాడేది వచ్చి ఇది కాదు, ఏది పైనంత మనకు బొమ్మలు చూస్తాం కదా, అట్లా గరుడ సేవ కాదు. ఇప్పుడు వాహనంలాగా దేవుడిని వరదరాజు మూర్తిని కూర్చోబెట్టేసి అలంకారం అంతా చేసి గరుడ పైన కూర్చేస్తారు, అది అట్లా అట్లా పబ్లిక్ అంతా మోసుకుంటున్నారు. అంది ప్రజలంతా ఉన్నారు, అందులో ఉన్నారు భక్తులంతా వెయిట్ చేస్తున్నారు. దేవుడిని పల్లకిలు కూర్చోబెట్టేస్తున్నారు, గరుడని కూర్చోబెట్టి గరుడ పైన దేవుడిని కూర్చోబెట్టేస్తున్నారు. వరదరాజుని వరదరాజు పైనుంచి చూస్తున్నాడు, ఎక్కడ ఆ డ్యూటీ ఎక్కడని దొడ్డాచార్య అటు చూస్తున్నాడు ఇటు చూస్తున్నాడు. దొడ్డాచార్య కనపడలేదా, దొడ్డాచార్య కనపడలేదా, సరే గరుడ కన్నాడు, గరుడ నీకేమైనా కనిపిస్తున్నాడు ఆ దొడ్డాచార్య అని. గరుడకు చిన్న కళ్ళు ఉంటుంది కానీ పైన అంత పైన ఉంటా కూడా కింద ఏం జరుగుతుంది మొత్తం తెలుస్తుంది. గరుడ కూడా చూస్తూ ఉన్నాడు, దొడ్డాచార్య రాలేదా. ఇంకా కొద్దిగా గరుడ చూస్తున్నాడు, దొడ్డాచార్య వాళ్ళ ఊర్లో ఉన్నాడు అన్నాడు. గరుడకు ఆ సూక్ష్మదర్శితోటి చూసి దేవుడు కన్నాడు, వరదరాజ్ దేవరాజ్ పోదమా, వాళ్ళ ఊర్లో ఉన్నాడు అని. పోదమని చెప్పలే, వాళ్ళ ఊర్లో ఉన్నాడు అంటే నీ ఇంకా ప్రశాంతంగా ఆయన రాలేదు. మళ్ళీ ఊరికినే ఏం తినకుండా ఏం తాగకుండా వెతుకుతా ఉండేది ఎందుకు, అక్కడక్కడ ఆఫరింగ్ బాగా తీసుకొని తినేసి మళ్ళీ పోదామని. లేలే ఆయన చూడాలని, ఆయన చూడాలంటే ఏంటి నీ ఇష్ట ప్రకారం పోలేము, పూజలంతా పట్టుకుని మనం కూర్చోబెట్టేసినారని పోలేమా అని. నీకు ఎగరడానికి వచ్చు కదా, నేను ఎగురుతాను, నువ్వు రెడీ అన్నావు, నేను రెడీ స్వామి పబ్లిక్. అరే అదేముంది, మనకెవరు కొడతారా కాంచీపురంలో, మన ఊరు కదా, ఎవరు ఏం చనరు చేయరు ఏం చేయరు, ఎగురుతావా అని. అందరు చూస్తున్నారు స్వామి, అందరు మోసుకొని తిరుగుతున్నారు, ఎట్లా ఎగరేది నేను అని చెప్పి పూజల్లో మోసే వాళ్ళంతా మోసుకున్నారు. గరుడ ఉంది పైన విగ్రహం వరదరాజు కూర్చున్నాడు ఆరాముగా. నా మైండ్ ఒక్కోట్లే ఎట్లా పబ్లిక్ ఎగరేది అని చెప్పి కొంచెం ఆయన సిగ్గుంటుంది కదా. మామూలుగా అయితే అపరు దేవతలంతా అపరోక్ష వాళ్ళు అపరోక్ష ప్రియులు అంటారు. అపరో అంటే కళ్ళు కనపడకుండానే పనిచేస్తారు, వాళ్ళకి అందరి ముందు ప్రత్యక్ష ప్రియులు కాదు, ఓపెన్గా పనిచేయడానికి ఇష్టం ఉండదు. మనం ఎవరన్నా చూస్తేనే పనిచేస్తాం, ఎవరన్నా చూస్తున్నారంటే అంత క్లీన్ చేస్తాం, ఎవరు లేదంటే కూర్చొని వేస్తాం. ఆఫీసులు అంతా గవర్నమెంట్ ఆఫీసులు, వాళ్ళది మెయిన్ ఆఫీసర్ వస్తేనే పని, లేకుండా నిద్ర, ఇంట్లో నిద్ర అక్కడ నిద్ర, లంచం కింద నుంచి, మీరేం పనిచేయరు. అట్టి దేవతలు అట్లా కాదు, వాళ్ళు కొద్దిగా బుద్ధి ఉంది, వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఏం పని చేయలేనట్టు ఉంటారు. బట్
ఎప్పుడు భగవంతుడికి మంచి సేవకులు ఉంటారు, పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటారు. సూర్యుడు ఎప్పుడన్నా లేట్గా వచ్చేదంత ఉండే పంచాంగాలు ఎన్ని టైము 6:29 అంటే అక్కడ 6:29 లైట్ కనిపిస్తాయి. 6:30 సూర్యాస్తమంటే 6:30 దిగుతాడు కిందకి, పక్క టైం. సేవ అంటే దేవుడు అంత భయము, దేవుడు అంటే భయం లేదని మనకు ఒకటే, మళ్ళీ అందరికి భయం ఉంది దేవుడు అంటే. సో ఆయన ఎట్లాగా గరుడ వాళ్ళకంత వాళ్ళ దేవత వంశం కదా నిత్య సూర్యులు, ఎట్లా స్వామి మనము మీరు అర్చరూపము, అర్చరూపం అంటే ఇట్లా ఉండాలా, మళ్ళీ మీరు ఇట్లా పరిగెత్తడం రావడం కూర్చోడం బాగుండదు, నన్ను రామంటున్నారు ఏం చేస్తామని. గరుడ ఒక మాట విను, మన భక్తులు మన కోసం దేనికైనా రెడీ, వాళ్ళు ఏమి సిగ్గుపడతారా ఇప్పుడు కదా. మనమంతా ఒకప్పుడు మంచి ప్యాషన్గా ఉండేవాళ్ళు కదా, ఇట్లా ఇట్లా అంత పెట్టుకొని ఇట్లా వేసుకొని ఇట్లా వేసుకొని అంత ఉండేవాళ్ళు. ఇప్పుడు అంత తీసేసి ఒక చిన్న పిల్లక పెట్టుకొని తిరుగుతుంటాం. ఒకసారి ప్రభుపాదిని శిష్యులు అడుగుతారు, ప్రభుపాది ఏం ప్రభుపాది ఇది అన్నీ బాగానే ఉంది, మనకు శిఖ లేకుండానే మనకు కూడా అది బాగుంటాయి కదా, ఇది ఏం ప్రభుపాది? రాముడికి ఇంత పొద్దుకు వెంటికలు అన్నారు, కృష్ణుడికి ఇంత పొడుగు వెంటికలు ఉండి, నరసింహస్వామికి వెంటికలు ఉంది, గడ్డ మీసలు అంతా పెట్టుకుని ఆయన కూడా కేసరం కదా సింహం కదా మంచిగా ఉంటాడు చూడచ్చు ఇక్కడ. సో అందరు గడ్డం మీస పెంచుకుంటున్నారు, రాపోడి రాముడు కృష్ణుడు పెంచుకోలేదు, వాళ్ళు ఒట్టి వెంటుకలే పెంచుకున్నారు. మీ ఇదేం ప్రభుపాది, మళ్ళీ మాకు మాత్రం అన్ని గుండు కొట్టేసి పిల్లకు పెట్టాలంటారు ప్రభుపాది, బాగుండదు ప్రభుపాది అంటే ప్రభుపాది పిలుస్తారు, ఏమిది అని చెప్పి. కాదు ప్రభుపాద, ఇది నీకు రామ్ ప్రభుపాద అంటారు, నీకు రాముడు గురించి ఎవరు చెప్పినారని చెప్పి. ప్రభుపాద మీరే ప్రభుపాద. నీ కృష్ణుడు గురించి ఎవరు చెప్పినారని. ప్రభుపాద మీరే చెప్పినారు. నీకు నరసింహస్వామి గురించి ఎవరు చెప్పినారని. ప్రభుపాద మీరే చెప్పినారు. ఇప్పుడు నువ్వు చెప్పిన స్టైల్ ఏమే, ఈ స్టైల్ నీ, ఇప్పుడు ఇదే స్టైల్ పెంచుకోవాలా, వేరే స్టైల్ లేదు. మీకు చెప్పింది ప్రభుపాదకి, ప్రభుపాద తోటి ఎవరు మాట్లాడలేరు, ఎంత తెలివ స్వామి, కృష్ణుడు భక్తుడు అంటే కృష్ణుడు భక్తుడే. సో నీకు ప్రభుపాద, నీకు రాముడు గురించి కృష్ణుడి గురించి చెప్పింది నేను కదా, నా స్టైల్ ఫాలో చేయాలి అంతే, వాళ్ళ స్టైల్ అవసరం లేదు మీకు, నా స్టైల్. అట్లా డివోటీస్ అంటే మనం క్యార్ చేయం కదా, పబ్లిక్ ఏమేమి అంటారా, అరే క్యాయ్ బాయ్, మనం ఏమైనా క్యార్ చేస్తామా, మనం గుండు కొట్టేస్తాము, తిలకం పెట్టుకుంటాం, ఊరంతా తిరుగుతాం, పెళ్ళికి అంతా పోతాం, మనకేం సిగ్గుండదు, తిలకం పెట్టుకుంటాం ఇంత పొడుగా. అందరు అంటారు ఏమదు 11 లాగా అనిపిస్తుంది, కొంచెంమంది ఏ నీ పేరు ఉమేషా ఇవి రాసినావు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కామెంట్ చేస్తారు బయట ప్రపంచము. ఆ పిచ్చి పిచ్చి స్టైల్ ఏమి ఎవరు అనరు, ఏదో అదే స్పైన్ కట్, పిక్ కట్, వేరే వెరైటీ ఇక్కడ మొత్తం టెండర్ కట్టింగ్ ఇక్కడ మాత్ర, దానికి ఎవరు అనరు. ఇంటి వాళ్ళు కూడా ఏం అబ్జెక్షన్ చేయరు, షిక్కు పెడతామంటే అబ్బా అంత అవుట్, ఇంట్లో ఏదో బ్రహ్మాండమే కూలిపోయినట్లు, కొడుకు షిక్కు పెట్టినాడని ఆ పిచ్చి పిచ్చి వేషం వేస్తే ఏమనరు, మా కొడుకు బాగున్నాడండి మంచి మోడర్న్ ఉన్నాడని చెప్పి. అది అది ఎలక కట్టింగ్ లాగా ఉంటాయి, దాని ఎవరికి బాధ లేదు, షిక్కు పెడితే ఊరంతా బాధ, ఊరంతా బాధ, ఏమైంది ఆ హరికృష్ణ పోయి అట్లా అయిపోయినాడు ఏం చేసేది చెప్పి. సో అట్లా గరుడు, సారీ కథకు లేట్ అవుతుంది, ఇది ఉంది కదా, భగవంతుడు అంటాడు గరుడా చూడు మన డివోటీస్ మన కోసం దేనికైనా రెడీ, వాళ్ళొక వాళ్ళ సొంత డిజైర్స్, వాళ్ళ సొంత ఆశలు అన్నీ వదిలేసి నాకేది ఇష్టమో దానికి రెడీ అవుతారు కదా. మనం ఒకప్పుడు అంత అవసరం లేనిదంత తింటాము, డెడ్ బాడీ లాగా మొత్తము అన్నీ వేసేస్తాము, ఇప్పుడు పద్ధతి ఉన్నాయి దేవుడికి ఆఫరింగ్ చేసి తింటాము, అంత మనము పర్ఫెక్ట్, మన లైఫ్కి ఒక డిసిప్లిన్ అనేది ప్రభుపాద వల్ల మనకు వచ్చింది, ఇట్లెట్లు ఉంటాం ఇట్లెట్లు ఉండాలని చెప్పి. కానీ ఎన్ని ఎన్ని విషయాలు మనం వదిలేసినాం కదా, ట్రైన్ అంతా వచ్చినప్పుడు ఆ వడపావు వడపావు అంటే మనం కిందనే చూస్తాం మనం తినకూడదులే అని చెప్పి. ఎక్కడి నుంచి వచ్చింది, పవర్ఫుల్ ప్రభుపాద నుంచి వచ్చింది రైట్. ప్రభుపాద ఒక మాట, బయట తినకూడదు ప్రసాదం తినాలా, సరే ఓకే, ఛాయా 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 అంటారు, మనం తాగుతామా, ఎన్ని రోజుకు ఎన్ని గ్లాసులు తాగుతాము ఇసుకొనికి వచ్చేక ముందు, 5, 6, 10 గ్లాసులు, నేనైతే 15 గ్లాసులు తాగుతాను మినిమం, ఒక జగ్గులాగా పెట్టుకొని తాగడమే పని అప్పుడప్పుడు, నీళ్ళు తాగే తక్కువ ఛాయ తాగేది. సో అంత తాగుతాం, ఇక్కడ ఎక్కడ పోయింది ఆ స్ట్రెంత్, ఎక్కడి నుంచి వచ్చింది మనకు, ప్రభుపాద ద్వారా వచ్చింది. అట్లా మనకు ఆ శక్తి ఇచ్చింది ఎవరు, ప్రభుపాద ద్వారా ఇచ్చినారు వాళ్ళ గురుమహారాజ్, వాళ్ళ తర్వాత వైష్ణవులు మనకు, వాళ్ళ శిష్యులు మనకు, వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల మనకి కంట్రోల్ చేసే పవర్ వచ్చింది. మనకు లేకుండా మనకేం కంట్రోల్ ఉంటుంది, ఇంత చిన్న పిక్కలు చూస్తే నీళ్ళు కారుతూ ఉంటుంది రెండు సైడ్ నుంచి, మనకి ఏం నిగ్రహించగలుగుతాం, ఏం నిగ్రహించలేం. సో అని అంటాడు గరుడ,
ఎంత వాళ్ళు మన కోసం ఏమేమి వదిలేస్తున్నారు, వాళ్ళు ఏమైనా పబ్లిక్ వాళ్ళని సొసైటీ నిగ్లెక్ట్ చేస్తుంది, అవమానం చేస్తాయి, ఏమైనా కానీ మనని వదలనే వదలరు. ఎటువంటి పరిస్థితుల్లో మనని భక్తి చేస్తారు, మన మన పైన మన మాటని వింటారు, మన మన చెప్పింది ఫాలో చేస్తున్నారు, మన భక్తులు ఎట్లా నడుస్తున్నారో అదే విధంగా వాళ్ళు నడుస్తున్నారు. మన మీద సిగ్గుపడాలా, మనం సిగ్గుపడే అవసరం లేదు. జరిగి ఇక్కడ నుంచి అన్నాడు, ఇంకా పబ్లిక్ మోసుకునే గరుడ నుంచి గరుడ వరద రాజేస్కే ఇద్దరు పారిపోయినారు, దగ్గర దగ్గర 60 కిలోమీటర్ ఇద్దరు వెళ్ళిపోయేసినారు అంతే. వీళ్ళు మోసుకొని చూస్తున్నారు, పైన దేవుడు లేడు, ఎక్కడ పోయినాడు దేవుడు, ఎక్కడ పోయినాడు అని పబ్లిక్లు అట్లా ఎగిరి కొండిపోయినాడు వరదరాజును. ఈయన గరుడ ఎగిరిపోయి దొడ్డాచారి దగ్గర పోయినారు. ఏం దొడ్డాచారి, ఏం బాగా ఏం రాలేదు, మా ఇద్దరికి ఇదే పని, ఆరతి చేస్తూ ఉన్నారు, అన్ని చోట్ల ఆఫరింగ్ పెడతా ఉన్నారు, మా మైండ్కి ఇంకేం ఎక్కలే. ఎక్కడ మా దొడ్డాచార్య, ఆ గరుడ చెప్తున్నాడు, ఎక్కడ మా దొడ్డాచార్య, ఒకే గోల. తప్పిపోయిన పిల్లడు అమ్మ ఎక్కడ, అమ్మ ఎక్కడ అని అడుగుతున్నాడా, అట్లా మా వరదరాజు ఎక్కడ, నా డ్యూటీ దొడ్డాచార్య ఎక్కడ, దొడ్డాచార్య ఎక్కడని వెతుకుతా ఉన్నాడు, వెతుకుతా ఉన్నాడు అని చెప్పి ఆయన గరుడు చెప్తాడు దొడ్డాచార్యకు. దొడ్డాచార్య ఏడుస్తున్నాడు, ఎందుకు స్వామి ఈరోజు నాకు కుదరలేదు రావడానికి, అందుకోసం నీవు అంతమంది ప్రజలను వదిలేసి నన్ను దాని దగ్గరికి వచ్చి ఎక్కడ అసలు ఎట్లా ఎందుకు వస్తున్నావు, అరే అన్ని నక్షత్రాలు ఉన్నా కానీ ఒక చంద్రుడికి సమానం అవుతుందా, నీలాంటి భక్తులు నాకు ఎక్కడ దొరుకుతారు, నేను ఇప్పుడు రిటర్న్ పోతాను అని కొడతారా, ఎవరు ఏం చేయరు, మేము వెళ్ళిపోతాను చూడు అని చెప్పి ఇంకా ఒక 45 మినిట్స్ అట్లే డిస్కస్ చేసుకుని గరుడు అన్నాడు, పాప వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు పోదామా అని, సరే కూర్చోండి పోదామన్నాడు. ఇంకా గరుడ పైన కూర్చొనేస్తున్నాడు వరదరాజు. మళ్ళీ గరుడు పబ్లిక్ చూసినట్టు ల్యాండ్ అవుతూ ఉన్నాడు, ఎక్కడ పల్లెకి పెట్టారని చూసినాడు, పల్లెకి పాప వాళ్ళు మోసుకున్నట్లే ఉన్నారు, కూర్చో కూర్చోనేదా కూర్చో, ఎవరు ఏం అండర్లే కూర్చో, మళ్ళీ కూర్చొనేస్తున్నాడు. మళ్ళీ కూర్చొని దానిపైన మళ్ళీ మీరు కూర్చోండి, నేను కూర్చోంటాను, వరదరాజు కూడా కాలేసుకుని కూర్చొనేస్తున్నాడు. గరుడ మళ్ళీ పబ్లిక్లు మళ్ళీ ప్రశ్న స్టార్ట్. ఆయన తర్వాత తెలుసుకున్నారు ఇంకా ఎవరు రాలేదు, ఎవరు వచ్చినారు మనకేం తెలుస్తుంది, ఆయనకి ఎవరు ఫ్రెండ్స్, ఎవరు ఆయనకు కావలసిన బంధువులు ఎవరని మనకు అర్థం కాదు కదా. అందుకే ఇప్పుడు ఏం సిస్టమ్ అంటే బయటకు వచ్చిన తర్వాత టెంట్ వేసేస్తారు, పో నీకెక్కడ పోవాలో పో, పబ్లిక్కి పోయేదొద్దు, ఓపెన్కి పోయి మా మర్యాద తీయొద్దు, భగవంతుడు వెళ్ళిపోయినాడు, మా భక్తులంతా వెయిటింగ్లో ఉన్నారు, నీకెక్కడ పోవాలో నీ ఇష్టం, ఒక 45 మినిట్స్ రెస్ట్. గరుడు రెడీ అయిన తర్వాత ఫుల్ కవర్ చేస్తారు, కవర్ చేసుకొని నీ ఇష్టం కొద్దిసేపు నీ భక్తులంతా కలుసుకొని వచ్చేసేయని. ఇప్పుడు కూడా వరదరాజును అట్లే పంపిస్తారు, కొద్దిసేపు నువ్వు బయటికి వెళ్ళొచ్చు, బయటికి వెళ్ళొచ్చి రావచ్చు అని చెప్పి. ఇప్పుడు కూడా వరదరాజు ఆ గరుడు వస్తే ఒక రెడీ అయినప్పుడు కొద్దిసేపు బయటికి వెళ్ళేసి మళ్ళీ పబ్లిక్ తోటి అట్లే వచ్చేస్తారు. అట్లా వరదరాజు డ్యూటీస్ అంటే పంచప్రాణం, మామూలు కాదు, పిచ్చి లవ్ అంటే పిచ్చి లవ్, బ్లైండ్ లవ్ అంటారు కదా, ఏమన్నా కానీ నా డ్యూటీస్ అంతే, ఇంకా మాటలు లేవు, ఎట్లా మన విటలొడ్డు లాగానే విటలొడ్డు అంతే కదా, ఎవరు పట్టించుకోడు ఇంకా, ఆ డ్యూటీస్ నా పని అంతే, రుక్మిణి కూడా అడ్డం పెట్టడానికి లేదు, నేను వెళ్ళిపోతాను అంతే. సో అంత ప్రేమ అన్నమాట వరదరాజుకి. వరదరాజ భగవానికి జయ. మళ్ళీ ఒకసారి రామానుజాచార్యకు డౌట్ వస్తాయన్నమాట, రామానుజాచార్యకి ఏం చేయాలని అర్థం కాలే, ఎందుకంటే భార్య సహకరించట్లేదు, భార్య భర్తతోటి భక్తి జీవనానికి సహకరించట్లేదు. ధర్మపత్ని అని పిలిచి చెప్తారు, ధర్మపత్ని అంటే భర్తతోటి భక్తికి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉండాలి భర్తకు భక్తి చేయడానికి, అప్పుడు ఆ లైఫ్ బాగుంటుంది. కానీ ఈమె 2-3 సార్లు చూసిన రామానుజాచార్య ఏమి సపోర్ట్ చేయట్లే. ఒకసారి ఒక డివోటీని పంపించినారు, తిరుకచిన్నమ్మని పంపించినారు కాంచీపూర్ణని. కాంచీపూర్ణ పంపిస్తే ఆమె ప్రసాద పెట్టింది, ఆయన వచ్చి బ్రాహ్మణ కులంలో, అంత బ్రాహ్మణ కులం కాదు, తిరుకచిన్నమ్మిచ్చి వైశ్య కులం, ఆయన వచ్చినాడని చెప్పి తినేసిన తర్వాత ఏం చేసింది, అన్ని పాత్రలంతా క్లీన్ చేసి ఇల్లంతా శుభ్రం చేసి మొత్తం రామానుజాచార్య ఆయన మహాప్రసాదం దొరుకుతుందని ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, వచ్చి చూస్తే ఆయన తిన్నింది ఎంగిలైపోయిందని మొత్తం ఆయనకు ప్రసాదం పెట్టేసి మొత్తం క్లీన్ చేసి పడేసింది. రామానుజాచార్య ఫుల్ డిసప్పాయింట్ అయిపోతారు, అంత మంచి భక్తుడు ఇంటికి వచ్చినాడు, ఆయన మహాప్రసాదం దొరకకుండా ఆయన వచ్చిందానికి కంటామినేషన్ లాగా మొత్తం ఇల్లంతా క్లీన్ చేస్తుంది, ఈమెతోటి ఎట్లా సంసారం చేసేదని అక్కడ కొద్దిగా డిస్టర్బ్ అయిపోయినారు రామానుజాచార్య. సెకండ్ టైం వేరొక డివోటీని ఏదో ప్రసాదం అడిగినట్టు మా ఇంట్లో ఉందని చెప్పి పంపిస్తారు, అక్కడ పంపిస్తే ఆమె ఏం చేస్తుంది, ప్రసాదం లేదని చెప్పి రిటర్న్ పంపిస్తుంది. మళ్ళీ ఒకసారి ఇంకొక డివోటీని పంపిస్తారు,
ఇంకొక డివోటీని వాళ్ళ ఇంటి సైడ్ నుంచి వచ్చి అదే రోజు వాళ్ళ ఇంటి కాడ నుంచి వచ్చినాడని చెప్పి ఒక లెటర్ లాగా రాసేసి ఆయనతో ఇచ్చి పంపిస్తారు. అప్పుడు ఆమె ఏం చేస్తుందో, మా ఊరు నుంచి వచ్చినావు రారా కూర్చో కూర్చో అని చెప్పి ప్రసాదం పెడతాయి. అప్పుడు రామానుజ చెట్టు అక్కడ డిస్టర్బ్ అయిపోతారు. సో మూడోసారి ఒకసారి ఆ రామానుజ చెట్టు భార్య బావి నుంచి నీళ్ళు తీస్తూ ఉంటే మహాపుణ్యద భార్య కూడా నీళ్ళు తీస్తూ ఉంది. నీళ్ళు తీస్తుంటే ఈ కాని మహాపుణ్యద భార్య బిందెత్ అక్కడ నుంచి వాటర్ కొద్దిగా బావిలో మనం నీళ్ళు తీస్తుంటే కొద్దిగా షేక్ అవుతూ ఉంటుంది కదా, అట్లా అది కొట్టేసి ఈమె తంజాంబ తంజాకమ్మ ఆమెది ఒక రామాంజన భార్యది ఆ తీస్తూ ఉంటే నీళ్ళు ఆ బింది నీళ్ళు తీస్తూ ఉంటే ఆ బింది పైన వాళ్ళ వాటర్ కొద్దిగా దీంట్లో పడింది, అది కంటామినేషన్ అని చెప్పి మళ్ళీ దాన్ని పడేసింది. తన గురుదు రామాంజశరీ గురుదు భార్యని అట్లా నిగ్లెక్ట్ చేసింది. రామాంజశరికి ఇంక అనిపించింది ఈమెతోటి ఉండి ప్రయోజనం లేదా ఇంకా వెళ్తామని చెప్పి ఏం చేయాలో అర్థం కాకుండా వరదరాజు ముందు వచ్చేస్తారు. వరదరాజ్ అంటాడు, ఏ యతిరాజా రా రా అని. యతిరాజు కాదు యాక్చువల్లీ భగవంతుడు, నీవు ఇంకా సన్యాసం తీసుకునేది మేలు అని చెప్పేసినట్టు యతిరాజ్ అని భగవంతుడు పిలిచేస్తాడు. ఓ నేను సన్యాసం తీసుకోవాలని భగవంతుడు డిసైడ్ చేసినాడని తెలుసుకుంటాడు. తర్వాత ఆయనకు అట్లే ఎవరి దగ్గర తీసుకోవాలా ఏం చేయాలా ఎవరి దగ్గర పోవాలా అన్ని రకాల డౌట్ వస్తుంది అని అక్కడ ఏమైందంటే అక్కడ ఒక డివోటీ ఉంటాడు, ఆయన పేరు కాంచీపూర్ణ అని. కాంచీపూర్ణకు ఈయనకు మంచి క్లోజ్ ఊరంతా తెలుసు, ఓపెన్ సీక్రెట్. ఎవరు కాంచీపూర్ణ వరదరాజు రోజు మాట్లాడుకుంటారు, ఓపెన్గానే మాట్లాడుకుంటాడు, ఏం పట్టించుకోడు. వరదరాజు కచ్చి మంటపమని మధ్యాహ్నం వస్తాడు, మధ్యాహ్నం వచ్చినప్పుడు ఒక పదిన్నర కట్ల వస్తాడు, భార్యలను పట్టుకుని వస్తాడు. అక్కడ రోజు నిత్య కళ్యాణం వరదరాజుకి, అక్కడ డైలీ కళ్యాణం జరుగుతుంది. వరదరాజు భార్యతోటి వస్తాడు, భార్యతోటి వచ్చేసి ఆ భార్యతోటి భార్యలు ఇద్దరు పక్కన ఉంటారు, అంతమంది పూజారులు ఉంటారు. ఈయన భగవంతుడు వచ్చి ఆయన కాంచీపూర్ణతోటి మాట్లాడుతూ ఉంటాడు, ఏ కాంచీపూర్ణ లోపల వచ్చే నువ్వు ఈ పెళ్ళి అయిన వెంటనే లోపల ఆల్టర్కి వచ్చేసాయి, ఒకే వేడి లోపల ఒక విండోస్ లేవు తలుపు ఫుల్ వేసేసి పోతారా వేడిలు ఉండలేకపోతున్నా నీవు లోపలికి వచ్చాయని. ఇంకా ఆయన లోపల వచ్చి చామరం వేస్తూ ఉంటాడు. ఆయన చామరం ఎట్లా వేస్తాడంటే భగవంతుడికి అటుపక్క రుక్మిణీదేవి ఉంది కదా విఠలుడికి ఇక్కడ, అట్లే ఆ సైడ్ నుంచి వేసేస్తాడనమాట. ఆ సైడ్ నుంచి చామరం వేస్తూ ఉంటే దేవుడికి ఎట్లా అనిపిస్తుందంటే ఆ చామరం వచ్చి గాలి దేవుడు రామావతారంలో దేవుడు ధనుష్కోటి కడ ఉంటాడు, యువతల ఇండియాలో ఉంటాడు, సీతాదేవి శ్రీలంకలో ఉంటుంది. ఆ సైడ్ నుంచి నా గాలి వస్తూ ఉంటే ఓ ఈ గాలి వచ్చి సీతాదేవిది బాడీ టచ్ చేసుకుని వచ్చిందని ఒక రకమైన ప్లీజింగ్ ఇస్తూ ఉంది, ఒక తృప్తిని భగవంతుడు రాముడికి ఇస్తూ ఉండేది. అట్లా ఈయన చామరం వేసేటప్పుడు కూడా దేవుడికి అట్లా అనిపిస్తుందంట, ఇది ఈ గాలి వచ్చి లక్ష్మీదేవిని తగులుకొని వచ్చింది అని చెప్పి అట్లా పలే ప్రేమం చామరం వేస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఎప్పుడు కూడా నైట్ అంతా. మళ్ళీ పూజారి బయటికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే పూజారి అన్ని తలుపు వేసుకుని పోతాడు కదా, వరదరాజు ఈ తిరుకచిన్నమ్మని కాంచీపూర్ణ, తిరుకచిన్నమ్మ అంటే తమిళ పేరు, సంస్కృతంలో కాంచీపూర్ణ, ఆయన అట్లు చేయి పెట్టేసి వెనకాల దాచి పెడతాడు. పూజారి బయట లాక్ చేసిన తర్వాత మళ్ళీ ముందుకు వచ్చేసి మళ్ళీ మాట్లాడేది, నైట్ అంతా మాట్లాడేది, 1:00, 1:30 వరకు. మళ్ళీ భార్యలు చెప్తారు ఒక పండుకొని స్వామి, మళ్ళీ పూజారి 6 గంటలకు వస్తాడు, ఆయనకు నిద్రపడదు, ముసలాళ్ళకి కొద్దిగా పొద్దున త్వరగా లేస్తారు, ఆయన 6 గంటలు కరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తాడు. మీరు పండుకుంటే ఆయన తిరిగి వచ్చిన తర్వాత కూడా లేయచ్చు, మీరు మాత్రం 6 గంటలు కరెక్ట్ లేయాలి కదా, మీరు పండుకోండి పండుకోండి అంటే సరే సరే నిద్ర వస్తుంది పోదామా అని చెప్పి మళ్ళీ ఇంటికి డ్రాప్ చేస్తాడు వరదరాజ్. కాంచీపూర్ణ ఇద్దరు కాంచీపూర్ణ వరదరాజ్ ఇద్దరు చేయి పట్టుకొని మళ్ళీ ఇంటికి డ్రాప్ చేసుకుని నైట్ కదా బయట లాక్ ఉంటుంది, ఈయన లోకల్ లాక్ తీసేవాడు, వీడికి ఒక లాక్ ఏముంది అట్టే తలుపు తీస్తాడు బయట పూజారి మంచి లాక్ వేసి లాగి చూసి అన్ని పోతాడు. ఎందుకంటే బోలు డబ్బు అంతున్నాయి, బంగారం ఉంది వరదరాజుకి, ఆయన దాన్ని ఏంటంటే వేలాడి ఆయన వెళ్ళిపోతాడు. తర్వాత దేవుడు అట్లే బయట తీసేసి కాంచీపూర్ణని ఇంటికి డ్రాప్ చేసుకొని మళ్ళీ వచ్చేస్తాడు. అట్లా ఏదో సమస్య జరుగుతుంది, ఈయనకి బాధ, భార్యలు ఇద్దరు కూడా ఎందుకు మీరు కావాలంటే మీ డబ్బులతో ఆయనకు ఒక సర్వెంట్ పెట్టండి లోపల రోజు తీసుకొని పోవడానికి తీసుకొని రావడానికి, మీరే పోయి అంత దూరం పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఎప్పుడు నిద్రపోయేది ఎప్పుడు, మీరు భార్యకి ఎంత భర్త పైన ప్రేమ ఉంటాయి కదా, సో మీరు త్వరగా నిద్రపోవచ్చు కదా, మీరు అట్లే మోసుకు అంత దూరం పోవడం రావడం అంటే అట్లే క్రమేణా ఆయనకు ఒక మంచి సర్వెంట్ దొరికినాడు వరద అని చెప్పి, ఆ తిరుకచిన్నంబికి ఒక కాంచీపూర్ణకు ఒక వరద అని సర్వీస్ వేరే, ఆయన పేరు కూడా వరద, ఎస్టీఎస్సీ అంటారు కదా, లో కొద్దిగా లో బ్యాక్వర్డ్ వాడు.
అట్లా ఆయనకు ఒక సర్వెంట్ కూడా ఉన్నాడు. రామానుజాచార్యకు ఈ సారీ ఆ ఊర్లో అందరికీ తెలుసు అన్నమాట. చిన్న పిల్లల్ని అడిగితే కూడా చెప్తారు కాంచిపుణ్యతోటి వరదరాజు రోజు మాట్లాడతాడని, అందరూ తెలుసు. అంత పబ్లిక్గా మాట్లాడతాడు. ఇంకా పూజారి ఏమని అంటాడా, ఈయన వైశ్యకులను పుట్టినాడు, నీవు ఆర్డర్కు రాకూడదు, నువ్వు చామర మేయకూడదు ఏమని అంటాడని పూజారి ముందే చెప్పేస్తాడు. కాంచిపుణ్య చామర పట్టుకున్నావా, ఆ చామర పట్టుకున్నావా, మేము ఆర్డర్కి వెళ్తున్నాము రా అని రాయనకల నుంచి అని. ఇంకా పూజారి ఏం మాట్లాడలేడు, ఇంకా చామర మేస్తూ ఉంటాడు. అట్లా రోజు జరుగుతుంటుంది. అప్పుడు నైట్ ఒకరోజు వరదరాజుకి లేట్ అయిపోయింది, పండుకోవాలా పండుకోవాలనుకుంటే రామానుజాచార్య ఒక రిక్వెస్ట్ చేసినారు, స్వామిని అడుగు ఏం చేయాలా అని. నా ఇంకా మనం ఒక్కొక్కసారి లైఫ్లో కన్ఫ్యూజ్ అవుతాం కదా, ఏం చేయాలా ఏం చేయాలా అని. మెటీరియల్ లైఫ్ సక్సెస్ కాదు, స్పిరిచువల్ లైఫ్లో ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు కన్ఫ్యూజ్ అయినప్పుడు ఆయన భగవంతుడు అంటాడు, ఈయన అంటాడు కాంచిపుణ్య నాకు ఒక డౌట్ ఉంది చెప్పు అంటాడు. అదే రామానుజాచార్య అట్లా అంటాడు, ఎవరు తిరుక్కచ్చినంబి, ఇంకా డౌట్ను కంప్లీట్గా అడగలేదా, ఓ రామానుజాచార్యనా, సరే రామానుజాచార్య ఒక మాట చెప్పేసి అంటాడు. అది చాలా ఫేమస్ శ్రీ సంప్రదాయంలో దేవుడు చెప్పిన మాట. దేవుడు ఇంకా ఆయన డౌటు దేవుడికి తెలుసు, రామానుజాచార్య హార్ట్లో ఏం డౌట్ ఉందని దేవుడికి తెలుసు. ఇంకా కాంచిపుణ్యం నోరిప్పి అని చెప్పలేదు, కానీ ఆ డౌట్కు సమాధానం ఏమని దేవుడు చెప్తాడు. అహమేవై పరతత్వ ఫస్ట్ పాయింట్, సిక్స్ సబ్జెక్ట్ టోటల్. ఈ సిక్స్ వచ్చి దేవరాజ్ ఆయన మాట్లాడిన ఆయన నోరు నుంచి బయటకు వచ్చిన స్వీట్ వర్డ్స్ అని. అహమేవై పరతత్వ, ఫస్ట్ నీవు తెలుసుకోవాలా నేను సుప్రీం, ఏమంటారు మరాఠీ భాషలో, నేను దేవాది దేవుడు అంటారు కదా, నేను అందరికీ గొప్పవాడు దేవాది దేవుడు, అహమేవై పరతత్వ. సెకండ్ వచ్చి దర్శనం భేదమేవచ, సెకండ్ వర్డ్ వచ్చి దర్శనం భేదమేవచ, నన్ను చూడలసిన ఫిలాసఫీ తత్వమేమే, మనకు భగవంతుడికి తత్వమే, మనం సపరేట్ దేవుడు సపరేట్. మాయావాదులు ఏమంటారు, మనంత దేవుడు అంటారు, మనమంత దేవుడు కాలేము. మనం ఎప్పుడు అంత దేవుడు అవుతానా, ఎన్ని పల్టి కొట్టినా కానీ మనము దేవుడు కామే కాము. మీరు చిన్న పురుగు చూసినారు ఏమంటారు, లైట్ కీడ, మరాఠీ లైట్ కీడ అంటారా, లైట్ కీడ తెలుసు కదా, చిన్న చిన్న లైట్ ఉంటాయి చిన్నగా మెరుస్తుంటుంది, లైట్ కీడ అంటాం అంతే సరే. తెలుగులో ఏమంటారు మధు, మినుగులు పురుగు, తెలుగులో మినుగులు పురుగు మెరుస్తూ ఉంటుంది కొద్దిగా. ఒక 1000 మినుగులు పురుగులు తెచ్చేస్తే ఒక సూర్యుడు రెడీ అవుతాడా, ఒక 10,000 మినుగులు పురుగులు సూర్యుడు తయారు చేయొచ్చా, 100,000 మినుగులు పురుగులు పెట్టినా కానీ ఒక సూర్యుని తయారు చేయలేము. కానీ ఆ సూర్యుడు ఉండే లైట్ దీంట్లో ఉన్నాయి, సూర్యుడి దగ్గర ఏం మెరుస్తుందా దాంట్లో కొద్ది పార్ట్, ఒక డ్రాప్ దీంట్లో ఉన్నాయి. ఎందుకంటే లైట్ చీకట్లు కొద్ది కనిపిస్తున్నాయి, లైట్ అనేది ఉన్నాయి, కానీ ఇది సూర్యుడికి సమం ఎప్పుడుకు కానే కాదు. అట్లా దర్శనం భేదమేవచ్చ అంటే మనకు భగవంతుడికి గుణాలు ఉన్నాయి కదా, ఉన్నాయి మన దగ్గర ఉండే గుణాలు, దేవుడి దగ్గర ఉన్న గుణాలు, కొన్ని గుణాలు మన దగ్గర కూడా ఉన్నాయి. క్వాంటిటీ ఉంది కదా, క్వాంటిటీకి ఏమంటారు, ప్రమాణం, దాని ఒక టోటల్ క్వాంటిటీ ప్రమాణం ఉంది కదా, అది మన దగ్గర తక్కువ ఉంటాయి, దేవుడి దగ్గర ఫుల్గా ఉంటాయి, అన్లిమిటెడ్ ఉంటాయి. దేవుడి దగ్గర సముద్రంలాగా ఉంటాయి, మన దగ్గర డ్రాప్ ఉంటాయి. అట్లా దర్శనం భేదమేవచ్చ అంటే మనకు దేవుడికి తేడా ఉంది. మనం ఎప్పుడు దేవుడు కాలేమో, మనం ఎప్పుడు దేవుడు ఒక దాసులే, ఇక్కడ కూడా దాసులే, పైన పోయిన తర్వాత కూడా దాసులే. మనం పైన పోయిన తర్వాత దేవుడు అవడం లేదు. మాయావాదులంతా మనం ఈ శరీరం వదిలేస్తే మళ్ళీ దేవుడు అయిపోతాం, అదంతా పిచ్చి శాస్త్రం, అదే మన శాస్త్రానికి విరుద్ధమైనది. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఇంత బాగా చెప్పినాడు, దర్శనం భేదమేవచ్చ. శిశి విట్టల రుకుమాయికి జయ. తర్వాత ఇంకొక పాయింట్ చెప్తాడు, ఉపాయేషు ప్రపత్తి సత్, ఉపాయేషు ప్రపత్తి సత్, నీకు నా దగ్గర మార్గం ఏమే రావడానికి, నీకు ఏ ట్రిక్స్, ఉపాయం అంటే ట్రిక్, నీకు ఈజీ అయిన మార్గం. ఎందుకంటే కలియుగంలో మనము యజ్ఞయాగాలు చేయలేము, విగ్రహారాధనలు అంత పర్ఫెక్ట్గా ప్రతి మహారాజ్ అంబరీష్ మహారాజ్ చేసినట్లతో మనం చేయలేము, లేకుండా ధ్యానం ఎందుకు, క్లాసు అరగంట కూర్చోవాలంటే ఎన్నిసార్లు చేయి పైకి ఎత్తసం, కాలు పైకి ఎత్తసం, కుదరదు కూర్చోడానికి, నీస్ పెయిన్. ఇంకా సంవత్సర లక్షల సంవత్సరాల ధ్యానాలు ఎక్కడ చేస్తాం, కలియుగలు ఇదంతా ఏం చేయలేం. అయితే భగవంతుడికి శరణాగతి అవడం, ఎట్లా శరణాగతి అవడం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ
ఉపాయేషు ప్రపత్తి స్యాత్. ఉపాయేషు ప్రపత్తి స్యాత్ అంటే నీకు ఈ సులభమైన మార్గము దేవుడికి శరణాగతి. నువ్వు నామస్మరణ పెట్టుకుని సరెండర్ అయిపో దేవుడికి, అని శరణాగతి పొందాలా. అప్పుడు ఏమవుతాడు భగవంతుడు, నేను ఏమన్నాడు భగవంతుడు, భగవ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. నీవు అన్ని వదిలేసి నాకు సరెండర్ అయితే నేను నిన్ను చూసుకుంటాను అని చెప్పి మనకు ఆ మాట పైన నమ్మకం లేదు. మనకు భగవంతుడు గీతలు చెప్పినాడు, అనన్యశ్చింత ఎంతో మా ఏజనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వాహమ్యహం. మనం భగవంతుడు ఎన్నో అషూరెన్స్ ఇస్తూ ఉన్నాడు, నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను. మనకు మాత్రం ఎల్ఐసి వాళ్ళు ఇస్తే ఇన్సూరెన్స్లే నమ్మకం, ఎందుకంటే అది మన డబ్బులు మనకు రిటర్న్ వచ్చేది, ఇది ఫ్రీగా ఇచ్చేది కదా. ఈ ఫ్రీగా ఇస్తే ఎప్పుడు నమ్మకం రాదు మనకు, దీనిపైన మంచి నమ్మకం. ఆ దానిపైన పర్వాలి, ఎల్ఐసి వాళ్ళు యోగక్షేమం వాహామ్యం అంటే మంత్ మంత్లీ పే చేస్తాం, అది మనం చనిపోయిన తర్వాత డబ్బులు వస్తాయి ఆ పిల్లలకు, మనకు రాదు అంతే కదా. ఒకళ్ళు సగంలో చనిపోతే అది ఎల్ఐసి అంతా చనిపోయిన తర్వాత వచ్చేది ఎక్కువ స్కీములంతా. అన్ని సంవత్సరం బతికి తర్వాత ఇస్తానంటారు, 40 సంవత్సరాలు అవుతుంది 60 సంవత్సరాల తర్వాత ఇస్తామని, అది ఎవరు. కానీ ఈ స్కీము మన ప్రభుత్వ దీనికి ఏజెంట్, ఏం ప్రాబ్లం లేదు. మనం జస్ట్ మనము చెప్పింది వింటే చాలు, మనం నేమ్ ఒకటి అక్కడ మెన్షన్ చేస్తే చాలు అంతే. వాళ్ళ దాసులకు మనల్ని సబ్మిట్ చేసుకుంటే మన ఎల్ఐసి ఇక్కడ కూడా డబ్బులు వస్తాయి, పైకి పోయిన తర్వాత డబ్బులు పంపిస్తూ ఉంటారు కమిషన్. ప్రభుపాద దాంట్లో కమిషన్ ఉంది, భక్తి వినోద్ ఠాకూర్ కూడా ఉంది, అందరికి వాళ్ళ కమిషన్ వాళ్ళకి పోతూ ఉంటుంది, మనం కూడా బాగుంటాం. సో ఈ ఏజెంట్ మంచి ఏజెంట్ ఇది. ఈ మామూలు దొగ్గు ఏజెంట్ వాళ్ళ డబ్బులు కడతారా లేదా తెలియదు, కానీ ఇది మాత్రం పర్ఫెక్ట్ ఏజెంట్, కరెక్ట్ మనని మన డబ్బుల్ని చేర్చేస్తాడు, గ్యారంటీగా ఉండొచ్చు. ఇంతకుముందు ఎంతో మందిని చేర్చేసినాడు, ఇంక కూడా చేర్చేస్తాడు. అట్లా మనం గట్టి పట్టుకోవాలా. ఈ సర్కస్లు మీరు చూడండి, ఇక్కడి నుంచి అక్కడికి పెట్టేస్తారు, దాంట్లో కూడా వెళ్ళాడుతూ ఉంటాడు భలే. మనకు ఇక్కడ ఉడుకుతుంటుంది, ఎక్కడ పడిపోతాడు, ఆడు పడిపోడు, వాడు అంత టెక్నాడు ఇట్లే రాడ్ పట్టుకొని ఇక్కడి నుంచి అక్కడకు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడకు. ఈ ప్రభుపాద చేసే పని అదే, గోలోక నుంచి మెటీరియల్ వరల్డ్, మెటీరియల్ వరల్డ్ నుంచి గోలోకకు. ఇక్కడి నుంచి మనం ఏం చేయాలా, దాని కింద ఒకడు ఉంటాడు, వాడికి ఏం పని ఉండదు, వాడు కాలు మాత్రం గట్టి పట్టుకుంటాడు. సర్కస్లు చూసినారు కదా, వాడు పైన వాడు ఈ ఈ రోడ్ నుంచి ఆ రోడ్కి జంప్ చేస్తాడు, ఆ రోడ్ నుంచి ఈ రోడ్కి జంప్ చేస్తాడు, కింద ఉండేవాడు ఏం చేయడు, గట్టి రెండు పాదాలు గట్టి పట్టుకుంటాడు, ఇంకా వాడు ఇక్కడ నుంచి అక్కడ చేసేస్తాడు. మనం కింద చూసుకొని ఆశ్చర్యపోయేది కదా, మనం కూడా రెండు పాదాలని గట్టి పట్టుకుంటే మనం కూడా భౌతిక ప్రపంచం నుంచి ఆధ్యాత్మిక ప్రపంచం. ప్రభుపాద ఒక శిష్యులు ఒక పాదాలు పట్టుకుంటే చాలు, ప్రభుపాద పాదాలు దొరకట్లే మనకు, శిష్యుల పాదాలు దొరకటుంది, అవైలబిలిటీ ఉంది ఇప్పుడు. సో మనం వాళ్ళ పాదాలు పట్టుకొని ఇక్కడి నుంచి అక్కడికి పోవాలి. ఉపాయేషు ప్రపత్తి స్యాత్, నీకు నాకు శరణాగతి పొందడం మంచిది. ఎవరు చెప్తున్నారా, వరదరాజు ఎవరికి చెప్తున్నాడు, తిరుక్కచ్చి నంబితోటి చెప్తున్నాడు రామానుజాచార్యుడికి చెప్పడానికి. అంతిమ స్మృతి వర్జనం, ఇది ఒక పెద్ద పాయింట్, మంచి ప్లస్ పాయింట్, ఇది మనకు ప్లస్ పాయింట్. ఒకవేళ నీకు అంతిమ స్మృతి చాలా ఇంపార్టెంట్, సంతతం చింతయేనంతం అంతకాలే విశేషత. కృష్ణుడు కూడా ఇది మధ్వాచార్య చెప్పిన మాట, కృష్ణుడు కూడా అంతకాలేచి మా ముక్త్వా స్వరం నంతే కలేవరం. శరీరం వదిలేసినప్పుడు నా గురించి నువ్వు థింకింగ్ చేయాలా. చూడండి, మనం ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్తాం, ఫోటోగ్రాఫర్గా మంచిగా అంతా డై వేసుకొని సెట్ పెట్టేసి అంత 60 సంవత్సరాలు 30 సంవత్సరాలుగా మేకప్ అంతా చేసుకొని ఏ నా ఫోటో తీసేయమంటాం ఫోటోగ్రాఫర్ దగ్గర. ఫోటోగ్రాఫర్ అంటాడు, ఒక కాపీ కావాలా 8 కాపీ కావాలా, దేనికి స్వామి, లే ఒక కాపీ అయితే 15 రూపాయలు, 8 కాపీలు అయితే 50 రూపాయలు, సరే 8 కాపీ ఇచ్చేయమంటాం. సరే ఆయన రెడీ 1, 2, 3 అంటాడు, 3 అన్నప్పుడు మనం తుమ్ములు వచ్చింది, ఇంకా అన్ని ఫోటోలు ఎట్లా వస్తాయి అని రాక్షసులాగా పళ్ళులంతా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇది ఎవరో నా ఫోటో కాదురా, నా ఫోటో నేను బాగున్నాను, ఎట్లా ఏమి ఘోరంగా వచ్చిందంటే స్వామి మేమేం చేయలేము, మీరు ఫోటో క్లిక్ చేసినప్పుడు మీరు అట్లా తుమ్మినారు, అది నేనేం చేసే దానికి, మీరు మంచిగా ఉన్నారు అది మీరు ఎట్లా ఉన్నారు అట్లే వస్తాయి, అదే మేము కావాలంటే కంప్యూటర్లు కొద్దిగా అడ్జస్ట్ చేయగలుగుతాము, మరీ నోరు కంప్లీట్ తెరిస్తే దాన్ని కవర్ చేయడం కొద్దిగా కష్టమే, అని అది చనిపోయినప్పుడు ఎట్లుంటుంది అట్లా వస్తాయి, దాన్ని ఏం చేయలేము మనం. అంటే ఇది చనిపోయేప్పుడు కూడా ప్రాణం భగవంతుని తలుచుకోవడం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చనిపోయినప్పుడు దేవుడిని మర్చిపోకుండా తలుచుకోవాలా. అయితే వరదరాజ్ అంటాడు, పర్వాలేదు ఒకవేళ కుదరలేకపోతే, అంటే బాగున్నప్పుడు నీవు
నా దగ్గరికి వస్తే నేను అడ్జస్ట్ చేసుకుంటాను, నీ బాగలేనప్పుడు నా గుర్తుకు వస్తాయి కదా నీకు, ఇప్పుడు నాలుగల నేను చనిపోయేప్పుడు భగవంతు నామ స్మరణ వస్తుందని గ్యారంటీ పెట్టుకోద్దండి. ఇప్పుడు రోజు చేస్తేనే వస్తాయి. మనము రోజు స్కూల్లో చదివితే మార్చి 39 లేకుండా ఏప్రిల్ 1కు భయం లేదు. జూన్ 1 నుంచే బుక్ పట్టుకుంటే ఎగ్జామ్ రోజు భయపడే అవసరం లేదు. ఏప్రిల్ 10కి రిజల్ట్ వస్తాయి, భయపడే అవసరం లేదు. చదివినాము రాసినాం ధైర్యంగా పాస్ అవుతామని. ఒక్కవేళ నీవు జూన్ నుంచి 29 వరకు సినిమాలు పోయి 30 టీచర్ ఏదో నోట్స్ ఇచ్చినారా చూస్తామంటే ఎగ్జామ్లో రాయగలుగుతామా? రాయలేము. 1 ఇయర్ నీ ప్రాక్టీస్ చేస్తేనే ఆ 10 రోజు ఎగ్జామ్ నువ్వు రాయగలుగుతావు. అట్లా భక్తి అనేది రోజు ప్రాక్టీస్ చేస్తేనే అంత్యకాలంలో మనకు వస్తాయి. ఏముంది, కృష్ణుడు ఏమన్నాడు, అంత్యకాలేచ మామేవన్నాడు, ఏం అర్జెంట్ ఉంది? చనిపోయినప్పుడు డాక్టర్ వచ్చి ఇంకా బతుకడు, ఏమన్నా లాస్ట్ డిజైర్ ఏమన్నా ఉంటే అప్పుడు కూర్చొని భజన చేస్తే ఎక్కదు, చెవులు వినపడదు అప్పుడు. సో భక్తి ఇప్పుడు నుంచే స్టార్ట్ చేయాలి. చూడండి, ఒకడు చనిపోవడానికి చనిపోవడానికి రెడీగా ఉన్నాడు, ఎట్టో ఒకటి వీడిది నారాయణ స్మరణ ఇద్దరు తెప్పించాలని చెప్పి వాళ్ళు ఏం చేసినారంటే, ఇంట్లో ఆయన బెడ్లు ఉన్నాడు చావడానికి రెడీగా ఉన్నాడు, ఎట్టో ఒకడు భగవంతుడు కరుణామయ్య కదా, ఒకటి సగం పేరు చెప్పినా కానీ మోక్షం ఇస్తే ఇస్తాడు అజమిలకంత, బిడ్డని పిలిస్తే ఓకే ఆయన యమదూతలు తాకద్దు నా పేరు చెప్పాడు అన్నాడు. సో ఎట్టైనా మోక్షం ఇస్తే ఇస్తాడని చెప్పి ఇంటి వాళ్ళంతా ఏం చేశారంటే, టెంకాయది నారు ఉంది కదా, నారంటే అర్థమవుతుంది కదా, టెంకాయది ఆ లోపల ఉంటుంది, ఏమంటారు నారు అని అంటారు మీరు, ఆ నారుని ఇట్లే ఇట్లా తీసి చూపించినారు, ఏ తాత తాత ఇది ఏం చెప్పు ఇది ఏం చెప్పు అని. ఎక్కడన్నా నారా అని ప్రాణం పోతే భగవంతుడు నారాయణ అని చెప్పి లాక్కుంటాడు అని ప్లాన్. వీడు తాత చూడు చూడు ఇది ఏం చూడు ఇది ఏం చూడు అంత చూస్తూ ఉన్నాడు. అంత చూస్తుంటే ఆయన అన్నట్టు పీచు అని, అంటే దానికి నారు అంటారు పీచు కూడా అంటారు, అయితే ఇంకా మనం పాత్రలు కడమే పీచు కూడా అంటారు. ఆ టైంకు దేవుడు స్మరణ రాదు, అంతేసిగ రాదు. బతికినప్పుడు నీవు ప్రాక్టీస్ చేస్తే చనిపోయేప్పుడు వస్తాయి, రాదు. ఇంకొక ముసలాయన చూడండి, పనుకొని చావడానికి రెడీగా ఉన్నాడు, దుకాణ్ బిజినెస్ షాప్ ఉండి రోజు షాపుకు పొద్దు నుంచి ఈ దుకాణం వాళ్ళకి రెస్ట్ ఉండదు, దాంట్లో ఈ హోటల్ అంతా పెట్టిన వాళ్ళకి రెస్టే ఉండదు, భయము ఎక్కడ క్లోజ్ చేస్తే మన కస్టమర్ అక్కడికి వెళ్తారా అని చెప్పి రాత్రి పగలు దుకాణం ఓపెన్ ఉంటుంది. ఎప్పుడు ఓపెన్ చేసుకుని దుకాణాలు ఉన్నాడు, షాపులు ఉన్నాడు. ఒకరోజు డాక్టర్ అన్నాడు, ఇంక ఈయన దుకాణంకి పోలేడు, ఇంట్లో పెట్టుకోండి ఈరోజు అని చెప్పి, ఈరోజు మా పద్దెన 12 దాటితే గొప్పది అని చెప్పి ఇంకా ఆయన పండుకోబెట్టేసినారు ఇంట్లో. పండుకోబెట్టి డాక్టర్ తెలిసిపోయింది ఇంక ఈయన బతుకడు, ఆల్రెడీ వాట్సాప్లో మెసేజ్ వచ్చింది యమదూతురుదు ఈరోజు మధ్యాహ్నం లోపల పంపించేది అని చెప్పి. సో ఆయన చావడానికి రెడీగా ఉన్నాడు. సో అడుగుతున్నాడు ఎక్కడ పెద్ద కొడుకు ఎక్కడా అని చెప్పి, పెద్ద కొడుకు ముందు వచ్చి నిలబడినాడు. నాన్న చెప్పు నాన్న అని, భార్య ఎక్కడా అని అడుగు, భార్య కూడా వచ్చింది. మళ్ళీ మనవాడు ఎక్కడా అని, మనవాడు కూడా ముందు నిలబెట్టేసినాడు. ఒక సస్తే త్వరగా సావనే దుకాణం మన పిల్లలు రాసుకోవచ్చు అని. సో ముగ్గురు చూసేసినాడు, కూతురు ఎక్కడా అని, కూతురు కూడా వచ్చింది, నాన్న చెప్పు నాన్న. మళ్ళీ ఆ కూతురుది భర్త ఎక్కడా, ఒక్కొక్కరిని అడుగుతున్నాడు. అడిగేసి ఒక్కొక్కరు వచ్చి నిలబడుతూ ఉన్నారు ముందు. నిలబడితే ఆయన బాధ ఏం తెలుసా, అందరు ఇక్కడ చేస్తే దుకాణాలు ఎవరున్నారని చెప్పి చచ్చిపోయినారు. ప్రాబ్లము అందరు ఇంట్లో ఉన్నారే, దుకాణం తెరవలేదు ఈరోజు, ఎంత లాస్ అయిపోయిందని. ఇంకా చనిపోయేప్పుడు ఆ దుకాణం గురించి స్మరించినాడు. బతికినప్పుడు ఆ దుకాణం నుంచి ఏ వస్తువు కూడా రాధా పండరీనాథ్ కానీ మన విటల రుక్మేకి రాలేదు, భగవంతుడు రాసుకున్నాడు. ఓకే, మనకి ఇంతవరకు ఏమి ఈ షాప్ దుకాణం నుంచి రాలేదు, నెక్స్ట్ జన్మ మనుష్య జన్మ రావడానికి ఛాన్స్ లేదు, అదే దుకాణంలో బొద్దింకగా జన్మిస్తామని. బొద్దింక అంటే తెలుసా, కాక్రోచ్. సఫిషియంట్ పుణ్యం లేదు, దుకాణం పైన అటాచ్మెంట్ ఉంది, ఇంకేం చేసేది, దుకాణం తిరుగుతూ ఉండేది లోపల, ఆ బస్తా ఈ బస్తా చెక్ చేయాలి కదా. దుకాణం వాళ్ళు చూస్తూ ఉంటారు, రైస్ ఉందా అయిపోయిందా, పప్పు ఉందా, సేల్ చేసేవాళ్ళు కదా. ఒక బ్యాగ్ ఎండ్ అయినప్పుడు ఇంకొక బ్యాగ్ రెడీ చూడాలా, ఎందుకంటే కస్టమర్ని ప్రాణం పోయినా కానీ ఈ వైశ్యులు కస్టమర్ని వదలరు. వాళ్ళ షాప్ వాళ్ళకి పెద్ద బాధ అంటే ఒక ఐటెం అడిగినప్పుడు ఐటెం లేదని చెప్పడానికి నోట్ రాదు, అయ్యో మన బిజినెస్ అక్కడికి పోతాయి కదా అని. ఇది ఎక్కడన్నా దొరుకుతుంది అనగండి, ఈ ఊర్లో దొరకదు అంటారు, పక్కన షాపులు ఉంటాయి, కస్టమర్ మిస్ చేసుకోరు షాప్ వాడు. ఇంకా వాడికి అటాచ్మెంట్ షాప్ పైన ఉంటుంది, ఏం చేస్తాడు షాప్ వాడు, ఆ బొద్ది ఇంకొక పొగ జన్మమిస్తాడు. సో దుకాణం అంతా తిరుగుని ఇంకా ఆ దుకాణంలో అది ఏం చేస్తుంది, క్యాష్ నెట్ ధనియాలు అయిన తర్వాత టమాటాలు తిరుగుతూ ఉండేది దుకాణంలో. అట్లా జన్మము వ్యర్థమైపోతుంది. భగవంతుడు స్మరణ రాలేదనుకో, భగవంతు మనకు
వేస్ట్. అదే అంత్యకాలే అంతిమ స్మృతి వర్జనం. అంతిమ స్మృతి వర్జనం అంటే బతికున్నప్పుడు బాగా చేయాలా, చనిపోయే మూమెంట్లో మన చేతులు లేదు అని మనం భయపడే అవసరం లేదు, ప్రభుపాదులు చూసుకుంటారు. సో వీళ్ళంతా ఏమన్నారు మనకు, కృష్ణుడు నాకు సరెండర్ అన్నారు, ఈయన అంతిమ అంతిమ స్మృతి వర్జనం పర్వాలేదు అన్నాడు. ఇంకా వరాహస్వామి ఇంకో మంచి మాట అంటాడు. వరాహస్వామి అంటాడు, అహం స్మరామి మద్భక్త, నీవు బతికినప్పుడు నాకు నా ముందు వచ్చి ప్రణం చేసి నాకు సేవ చేసి ఉంటే చనిపోయినప్పుడు నేను తలుచుకుంటాను. అహం స్మరామి మద్భక్త, నీకు నీ వల్ల కుదరదు కదా, నేను తలుచుకొని నేను తీసుకొని పోతాను. ఇంకా చైతన్య బాబు అంత కూడా చెప్పలే, చైతన్య చెయ్యి పైకి ఎత్తేసేయండి, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. చైతన్య మహాప్రభు ఇంకా కరుణ ఎక్కువ, ఏం అవసరం లేదు, మీరు జపం చేయండి, నాలుగు నియమాలు ఫాలో చేయండి. ప్రభుపాదులు అన్నారు, మిమ్మల్ని ఎట్టో ఒకటి వెనక డోర్ నుంచి అయినా తీసుకుని పోతాను అంటారు. ఎందుకంటే ముందు డోర్ అంతా 64 మాల వాళ్ళకి, మన పదారికే కష్టం ఉంది, పర మన ప్రభుపాదం మనం వదలడం నీకు ఇష్టం లేదు, వెనక డోర్ నుంచి అట్లా లాక్కొని పోతాను, మీరు పదార్మాల చేసి నాలుగు నియమాలు ఫాలో చేస్తే చాలని ప్రభుపాద వర్మని చెప్తారు. మళ్ళీ అంతిమ స్మృతి అర్జునం, మళ్ళీ ఐదోది వచ్చి దేహావసానైన ముక్తి స్యాత్. దేహ అవసానైన ముక్తి స్యాత్, మంచి భక్తి నీ చేస్తే మళ్ళీ ఈ శరీరం నీకు ఎప్పుడు ఎండ్ అవుతుందా, అక్కడికి ఎండ్, మళ్ళీ నువ్వు వైకుంఠంలో భగవంతుతోటి ఎప్పుడు ఉండొచ్చు అని చెప్పి వరదరాజు ఐదో వర్డ్ చెప్తాడు, దేహావసానైన ముక్తి స్యాత్. ఆరోది వచ్చి రామచరిత్ర చెప్తాడు, పూర్ణాశ్రయ సమాశ్రయే, మహాపూర్ణ దగ్గర పోయి దీక్ష తీసుకో, ఆయన డౌట్కు మొత్తం క్లియరెన్స్. అట్లా ఆ మాటను వచ్చి వరదరాజు ఎవరికి చెప్తాడు, కాంచిపూర్ణిక తిరుక్కచ్చి నంబిక చెప్తాడు. ఈ ఆరు వాక్యాలు పోయి నీవు రామాంజాచార్యకి చెప్పు. ఒకటొచ్చి అహమేవయి పరతత్వ, దర్శనం భేదమేవచ మనకు. అహమేవయి పరతత్వం అంటే ఏమే, నేను సుప్రీం, నేను దేవాదిదేవుడు, శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు అని చెప్పేస్తున్నాడు. రెండోది వచ్చి దర్శనం భేదమేవచ నీవు నన్ను నీవు తెలుసుకోవాల్సిన ఫిలాసఫీ ఏమే, మనం సపరేట్ దేవుడు సపరేట్, దేవుడు ఎప్పుడు దేవుడే, మనం ఎప్పుడు ఆయన దాసులే, అది మనం తెలుసుకోవాలా. మూడోది ఏమే, ఉపాయేషు ప్రపత్తి స్యాత్, దీని మార్గం ఏమే, హరినామం జపం చేసుకుని నువ్వు శరణాగతి పొందాలా. నాలుగోది వచ్చి అంతిమ స్మృతి వర్జనం, బాధపడద్దు చనిపోయేప్పుడు, భగవంతుడా నేను తలుచుకుంటానా లేదా, ముకుంద మాడలకు కులశకరాలు ఏం చెప్తారు, నేను అంత్యకాలంలో ప్రాణప్రయాణ సమయే, మరాఠీ భక్తులు కూడా చాలామంది చాలా అభంగాలు బాగా చెప్పినారు, అంత్యకాలి నాకు మరాఠీ రాదు కానీ చదివినాను చిన్నప్పుడు అంతా ఆ వర్డ్ అంతా. సో ఈ అంతిమ స్మృతి, ఉపాయేషు ప్రపత్తి స్యాత్, నీకు నాకు సరెండర్ అయితే చాలు, నామం జపం చేసుకొని నువ్వు నాకు శరణాగతి పొందాలా. అంతిమ స్మృతి వర్జనం, చిట్ట చివరికి నువ్వు నన్ను తలుచుకోలేకపోతే కూడా నేను నిన్ను నీకు సాయం చేశాను. జయ విఠల రుక్మికి జయ. ఐదు జొచ్చి దేవాసానేన ముక్తి స్యాత్, ఈ శరీరం వదిలేస్తే మళ్ళీ నీవి జన్మ మృత్యు జరా వ్యాధి అని చెప్పే 84 లక్షల జీవరాశులు మళ్ళీ నీవు పుట్టే అవసరం లేదు. పూర్ణాశ్రయ సమాశ్రయే, నీవు నీ ఆచార్యుల్ని అంటే ప్రతి ఒక్కరు కూడా గురువుకు తన జీవితాన్ని అంకితం చేయాలా. గురువుది ఒక ఆశ్రయము, ప్రతి ఒక్కరు తీసుకోవాలి. మనం భక్తి అనేది మనం సొంతంగా చేయలేము, దాని ప్రతి ఒక్కరు కూడా మనకు మార్గదర్శనం కావాలా. అక్కడ ప్రపంచం గురించి మనకు తెలియదు కాబట్టి మనం తీసుకుని పోయగలే ఒక వ్యక్తికి మనము సరెండర్ అవ్వాలా, అంటే గురువుకు మనము ఆశ్రయం తీసుకోవాలి. భగవంతుడు కావాలంటే ఎట్లా సర్కస్ వాడు ఎట్లా పైన తిరిగేవాడు కాలు గట్టి పట్టుకుంటాడా, అట్లా మనం కూడా వైష్ణవుల యొక్క పాదాలని గట్టిగా పట్టుకొని తన జీవితాన్ని ముందువరించాలని చెప్పి భగవంతుడు తిరుకతి నంబిక రామానుజాచార్యకి ఈ మాట చెప్పు అని చెప్పేసి విషయం చెప్తాడు. ఇంకా మిగిలిందంతా ఈరోజు సాయంకాలము చర్చిస్తాం, టైం అయిపోయింది. సో ఇంత ఓపికతోటి ఇంత కష్టపడి పొద్దున పూట క్లాస్ వినాలంటే కొద్ది కష్టం, సాయంకాలం అయితే వినొచ్చు కానీ బాగా నిద్ర వస్తూ ఉంటుంది. సో ఎవరు నిద్రపోకుండా వినిందానికి నేను మీకు అందరికీ ధన్యవాదాలు అర్పిస్తున్నాను. సో శ్రీ శ్రీ వరదరాజ భగవానికి విఠలారుకు.